మీ బైబిల్స్లో మీరు గమనించండి, నేను చదువుతాను. యోహాను సువార్త 15:12-17. నేను మిమ్మను ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడ్ల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ మీకు తెలియచేస్తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మరొకసారి మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానించనై ఉండగా మేము నిమిత్త మాత్రులము. జ్ఞానము, బుద్ధి, యోగ్యత లేనటువంటి వారము. మీ వాక్యమును మీరు మీ ఆత్మ ద్వారా మాకు బోధించండి. మీ ఆత్మ బోధిస్తుండగా మీ వాక్యమును మేము గ్రహించుటకు, విశ్వసించుటకు, విధేయులమవుటకు మాకు కృపదయ చేయమని. ప్రభువా, ప్రాముఖ్యంగా మాకున్నటువంటి ఏవి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృపా కనికరాలతో ఈ సమయంలో మీ సంఘము మధ్య మీ వాక్య పరిచర్య ద్వారా మీరు కార్యము చేసి మహిమ పొందమని, మీరు హెచ్చించబడి మేమందరం మీ వైపు ఆకర్షించబడ్డకు కృపదయ చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి, దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. మీ హృదయము అండ్ మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఉంచండి, ఎందుకంటే దేవుడి వాక్యము మనకు అత్యంత విలువైనటువంటిది. యోహాను సువార్త 15:12-17 గల భాగాన్ని మరి ఈరోజు మనము క్లుప్తంగా వింటాము. దాంట్లో ఉన్నటువంటి సారాన్ని క్లుప్తంగా మనము ధ్యానిస్తాం. ఎవరైతే బైబిల్ని రెగ్యులర్గా చదువుతారో, ఎవరైతే దేవుడి వాక్యం పట్ల ఒక అవగాహనను కలిగి ఉన్నారో, అలాంటి వారందరికీ ఒక విషయం బాగా తెలుసు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యోహాను సువార్తలో ఆయన యొక్క పరిచర్య యొక్క కోణమును కొత్తదైన రీతిలో చూపిస్తాడు. ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహాను ద్వారా రాయబడినటువంటి ఈ సువార్త ఒక ప్రత్యేకమైనటువంటి సువార్తగా పేర్కొనబడింది. 13-17 కలిగినటువంటి అధ్యాయాలు, 13, 14, 15, 16, 17 చాప్టర్స్ చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు. ది అప్పర్ రూమ్ డిస్కోర్స్, మేడ మీద గదిలో జరిగినటువంటి సంభాషణ, లేకపోతే ద ఫేర్వెల్ డిస్కోర్స్, ఆయన చివర్లో చేసినటువంటి సంభాషణ, ఆయన యొక్క వీడుకోలు సంభాషణ అని క్రైస్తవ లోకంలో దీని గురించి మాట్లాడతారు. ఇక రేపు ఆయన సిలువ వేయబడబోతుండగా ఆ రాత్రి తన ప్రియమైనటువంటి శిష్యులతో ప్రభు అయినటువంటి యేసు సమయం గడుపుతున్నాడు. వారికి ఆయన చెప్పాల్సినటువంటి దైవ సందేశాన్ని చివరి మాటలుగా చాలా కీలకమైనటువంటి విషయాలను ఆయన చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన యొక్క భూమి మీద పరిచర్య ముగించబోతోంది. ఆయన తిరిగి సమాధి నుండి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళబోతున్నాడు. ఇక ఆయన శిష్యులకు ఆయనకు మధ్యలో సమయము చాలా కొద్దిపాటిదిగా ఉంది. వారిని విడిచి వెళ్ళిపోతాడు. వారికి చెప్పాల్సినటువంటి తీవ్రమైన, గంభీరమైన, ముఖ్యమైనటువంటి విషయములన్నీ కూడా ఆ సమయంలో, ఆ రాత్రి సమయంలో ఆయన మాట్లాడాడు. అవన్నీ 13, 14, 15, 16, 17 అధ్యాయాల్లో మనకు కనబడతాయి. సో దాంట్లో భాగంగా యోహాను 15 మనకుంది. మధ్యలో ఆ అధ్యాయం మనకుంది. ఆ అధ్యాయంలో ద్రాక్షావల్లి గురించి, తీగల గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడాడు. ఒకవేళ మీరు యోహాను 15 తీసుకుంటే దాన్ని 3 మనం చూడొచ్చు. 3 ఏ రకంగా అంటే, 1వ వచనం నుండి 11వ వచనం వరకు తీగకు అండ్ ఈ యొక్క ద్రాక్షావల్లికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం, విశ్వాసులకు క్రీస్తు ప్రభువుకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం గురించి ఆయన చెప్పాడు. 12-17 మీరు ఒకవేళ చూస్తే తీగకు మధ్యలో ఉండాల్సినటువంటి సంబంధం గురించి చెప్పాడు. బ్రాంచ్కి అంటే బిలీవర్కి మధ్యలో ఉండాల్సినటువంటి సంబంధం గురించి చెప్పాడు. 18-27 మీరు ఒకవేళ చదివితే నిజమైన ద్రాక్షావళ్ళి ఆయన యొక్క తీగలకు
మరి వ్యతిరేకమైనటువంటి లోకానికి ఉండాల్సినటువంటి సంబంధం గురించి చెప్పాడు. సో క్రైస్ట్ అండ్ బిలీవర్స్, బిలీవర్స్ అండ్ బిలీవర్స్, క్రైస్ట్ ప్లస్ బిలీవర్స్ అండ్ ద వరల్డ్, ఇది ఆ యొక్క 15వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. అండ్ ఈ అధ్యాయాల్లో చాలా వాగ్దానాలు కనబడతాయి, చాలా శక్తివంతమైనటువంటి విషయాలు యేసు ప్రభు బోధించుట మనం చూస్తాం. మనం చదివినటువంటి భాగంలో మీరు గమనించి ఉంటే స్నేహితుల గురించి లేకపోతే స్నేహం గురించి ప్రభు అయినటువంటి యేసు మాట్లాడాడు. ఆయన స్నేహితులుగా ఉండేటువంటి గొప్ప ధన్యతను, ఆయన స్నేహితులుగా ఉండేటువంటి గొప్ప భాగ్యమును ఆయన ఎవరికి ఇస్తాడో, అండ్ వారు ఆయన స్నేహితులుగా ఉండాలంటే వారేం చెయ్యాలో దాని గురించి అక్కడ రాయబడి ఉంది. సో ఈరోజున అంశం ఏంటంటే ఫ్రెండ్స్ ఆఫ్ జీసస్, ఫ్రెండ్స్ ఆఫ్ జీసస్, యేసు యొక్క స్నేహితులు. యేసు స్నేహితులకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి అనేవి ప్రభు చెప్పినటువంటి మాటల్లోనే కొన్ని తీసుకుని మీకు బ్రీఫ్గా క్లుప్తంగా బోధించుటకు దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించాడు. ఇదొక గొప్ప వాగ్దానము, ఇదొక గొప్ప ఆధిక్యత, ఇది ఒక గొప్ప ధన్యత. బట్ అట్ ద సేమ్ టైం దీంట్లో దేవుడు తన సామర్థ్యాన్ని కూడా ఉద్దేశపూర్వకంగా పెట్టాడు. ఒకసారి మీరు ఆలోచించండి, మన జీవితంలో ఫలానా వ్యక్తికి నేను స్నేహితుడిగా ఉంటే, ఫలానా వ్యక్తికి నేను స్నేహితురాలిగా ఉంటే ఎంత బాగుండు అని అనుకునేటువంటి సమయాలు, సందర్భాలు ఉండే ఉంటాయి. మనకున్నటువంటి విలువలను బట్టి మనము ఫలానా వారితో స్నేహం చేస్తే బాగుంటుంది అని మనం అనుకుంటాం. ఇది మానవ ధర్మం, మానవ సమాజంలో ఉన్నటువంటి ఒక స్వభావం. మోస్ట్ ఆఫ్ ద టైం మన స్నేహితులను మనము నిర్ణయించుకుంటాం, కానీ కొన్ని సమయాల్లోనే ఇతరులు మనల్ని స్నేహితులుగా ఎంచి ఒక గొప్ప ధన్యతను లేకపోతే ఒక ఆధిక్యతను మనకిస్తారు. మన స్థాయి వారితో స్నేహం చేయడం ఒక విషయము, మనకన్నా గొప్పవారితో మించినటువంటి వారితో స్నేహం చేయడం మరో విషయం. మన స్థాయి వారితో మనం స్నేహం చేసినప్పుడు అడ్వాంటేజ్ని మనం తీసుకునేందుకు ప్రయత్నం చేస్తాం, అంటే వారిని మన కొరకు వాడుకునేందుకు మనం ప్రయత్నం చేస్తాం. కానీ మనకన్నా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో మనం స్నేహం చేసినప్పుడు చాలా జాగ్రత్త తీసుకుంటాం వారిని ఆ రకంగా వాడుకోవడానికి. ఒకవేళ మనము కుటిల బుద్ధులం అవుతేనే తప్ప ఆ పని చేయం, అంటే మనం మోసకరమైనటువంటి వారం అయితేనే తప్ప ఆ పెద్దవారిని మన అడ్వాంటేజ్ కోసం వాడుకోం. యేసు ప్రభు ద లార్డ్ ఆఫ్ గ్రేస్ అండ్ గ్లోరీ, కృపకు మహిమకు ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆయనతో స్నేహం అనేది చాలా అమోఘమైనటువంటి విషయం. ఒక గ్రీకు ఫిలాసఫర్ ఈ రకంగా చెప్పాడు, లైఫ్ హ్యాస్ నో బ్లెస్సింగ్ లైక్ అ ప్రూడెంట్ ఫ్రెండ్. జ్ఞానం కలిగినటువంటి ఒక స్నేహితుడు వంటి వాడును కలిగి ఉండుట జీవితానికి ధన్యత, దానికన్నా గొప్ప ధన్యత లేదు అని అంటాడు. ఎందుకంటే స్నేహితులు వారు చేసేటువంటి సహాయము లోకములో బహుశా చాలా తక్కువ మంది చేస్తారేమో. యేసు స్నేహితులుగా ఉండాలంటే మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటో మూడింటిని నేను మీ ముందు పెడతాను. 12వ వచనం నుండి ప్రభు ఈ అంశాన్ని గురించి మాట్లాడాడు. మొదటిది 12-13 వచనాలు మీరు గమనించండి. నేను మిమ్మను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. సో మొదటి అంశము, అంటే మొదటి క్యారెక్టరిస్టిక్ ఏంటంటే లవ్ ద లార్డ్స్ పీపుల్, లవ్ ద లార్డ్స్ పీపుల్, ప్రభు యొక్క ప్రజలను, ప్రభు యొక్క బిడ్డలను ప్రేమించుట యేసు స్నేహితుడికి లేక స్నేహితురాలికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం. ప్రేమ అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ యొక్క 13-17 వరకు మీరు చదువుకోండి, ప్రేమ గురించి చాలా వివరాలు ప్రభు అయినటువంటి యేసు నోట, ప్రేమ స్వరూపుడైనటువంటి ఆ ప్రేమమూర్తి నోట వెలువడ్డాయి. వాటి ద్వారా చాలా సారం మనం తెలుసుకోవచ్చు. రెండు నిబంధనల్లో, పాత నిబంధన కొత్త నిబంధనల్లో రెండు ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి, నీవు నీ దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించాలి. రెండవది, నీవు నీ పొరుగువాణ్ణి పరిపూర్ణంగా ప్రేమించాలి. ఇప్పుడు శిష్యులకు చెప్తున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుటయే నా ఆజ్ఞ. ఎందుకు ఆ రకంగా ప్రభు ఈ సందర్భంలో చెప్పాడు? ఈ సందర్భంలో ఆ రకంగా చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, ఈ రాత్రి తర్వాత రేపు నేనిక మీకు దూరం అవుతాను, రేపు మీ దగ్గర నుండి నేను వెళ్ళిపోతాను, ఇక నా ప్రేమ వ్యక్తిగతంగా పర్సనల్గా మీరు పొందుకోవడానికి మీకు అవకాశం ఉండదు, కానీ నా ప్రేమను ఎవరిలో అయితే నేను పెట్టుబడిగా పెట్టానో వారితో మీరు పొందులో ఉంటారు, వారి యొక్క సహవాసంలో మీరు ఇంకా ఉంటారు. ఈ లోకంలో మీకు ఎంతకాలం అయితే నేను నిర్ణయించానో అంతకాలం మీరు ఒకరితో ఒకరు సహవాసంలో ఉంటారు. కనుక నేను వెళ్ళిపోయినా అదే ప్రేమను ఒకరి మధ్య ఒకరు చూపుకోగలిగినట్లు మీరు ఉండాలి.
రెండవది, నేను వెళ్ళిపోయినప్పుడు లోకం మీకు వ్యతిరేకంగా వస్తుంది, తట్టుకోవడానికి మీకు శక్తి కావాలి, తట్టుకోవడానికి మీకు సపోర్ట్ కావాలి, కనుక పరిశుద్ధులుగా ఎంచబడినటువంటి మీరు, అక్కడే మూడవ వచనంలో మీరు చూస్తే ఆయన మాటను బట్టి వారు పవిత్రులై ఉన్నారని ఆయన చెప్పాడు. సో పవిత్రపరచబడినటువంటి మీరు ప్రేమ అనేటువంటి ఒక బంధము ద్వారా మిమ్మల్ని మీరు పటిష్టపరచుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో మీకు కావలసినటువంటి హెల్ప్, మీకు కావలసినటువంటి సపోర్ట్, మీకు కావలసినటువంటి స్ట్రెంగ్త్, మీ స్పిరిచువల్ గ్రోత్కి అవసరమైందంతా కూడా ప్రేమలో ఉంది. ఒకరిని ఒకరు ప్రేమించుట ద్వారా మీకు వ్యతిరేకంగా వచ్చేటువంటి సమస్తమును మీరు నా కొరకు జయించగలరు. సో ఇది ఒక ఎక్స్ప్లిసిట్ కమాండ్, అంటే నిర్దిష్టమైనటువంటి ఆజ్ఞ. ఆయన చెప్పాడు, నేను మిమ్మను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకడు ప్రేమించవాలేననుటయే నా ఆజ్ఞ. ఇదే ఆజ్ఞ 13వ అధ్యాయంలో మనం చూస్తాం, 35వ వచనంలో, John 13:35, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ప్రపంచము ఆ రోజున రెండుగా విభజించబడింది, హేట్ అండ్ లవ్, ద్వేషము ప్రేమ. సో యేసు యొక్క శిష్యులు దేనికి శిష్యులు అంటే ప్రేమకు శిష్యులు. ఆ రోజున ఉన్నటువంటి రోమన్ సామ్రాజ్యంలో చాలా మంది ఒకరిని ఒకరు ద్వేషించడానికి కంకణం కట్టుకొని బతికారు, ఒకరిని ఒకరు చంపడానికి కంకణం కట్టుకొని బతికారు. అలాంటప్పుడు యేసు ప్రభు సడన్ గా సీన్లోనికి వచ్చి ఈ ద్వేషస్తుల మధ్యలో ప్రేమ అంటే ఏంటో చూపించాడు, ప్రదర్శించాడు. సో వీళ్ళందరూ కూడా డిసైపుల్స్ ఆఫ్ హేట్, డిసైపుల్స్ ఆఫ్ హేట్రెడ్, ద్వేషానికి లేక ద్వేషించుటకు శిష్యులు. కానీ మీరు ప్రేమకు ప్రేమించుటకు శిష్యులు. కానీ ఇప్పుడు వింత ఏంటంటే, ఒక క్రిస్టియన్ చర్చ్లో, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో, ఒక క్రిస్టియన్ ఫెలోషిప్లో నీకు పేరు డిసైపుల్ ఆఫ్ లవ్, కానీ నీ యొక్క ప్రవృత్తి డిసైపుల్ ఆఫ్ హేట్రెడ్, పేరుకైతే ప్రేమకు శిష్యుడవు శిష్యురాలవు, కానీ నిజంగా నీ యొక్క స్వభావము ద్వేషానికి శిష్యుడవు శిష్యురాలవు అన్నట్టుగా ఉండకూడదు అని ప్రభు చెప్తున్నాడు. అక్కడే 15వ అధ్యాయంలో 17వ వచనాన్ని చూస్తే, John 15:17 చూస్తే మరొకసారి దాన్ని రీటరేట్ చేశాడు, అంటే తిరిగి బలంగా చెప్పాడు, మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, ఈ బోధ అంతా ఎందుకు చేస్తున్నాను, ఎందుకంటే మీరు ఒకరినొకరు ప్రేమించాలి అని. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమించుట అనేది సామాన్యమైన విషయం కాదు. అగాపే ప్రేమ అనేది ఆషామాషి విషయం కాదు అని మనందరికీ తెలుసు. అందుకనే ప్రభు వారిని సిద్ధపరిచాడు. యోహాను 15లో మీరు చదివితే, ఆయన యందు ఎవరైతే నిలిచి ఉంటారో, ఆయన యొక్క వాక్యము ఎవరిలో అయితే నిలిచి ఉంటుందో వారికి మాత్రమే ఇది సాధ్యం. ఇది అందరికీ సాధ్యం కాదు. క్రైస్ట్ యొక్క చర్చ్కి వచ్చేటువంటి వారందరూ కూడా క్రిస్టియన్లను ప్రేమించరు, ప్రేమించలేరు అని కూడా నేను అనట్లేదు. నా యొక్క మాటల వినియోగాన్ని జాగ్రత్తగా వినండి, ప్రేమించరు అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు లవ్. వారికి ప్రేమించాలనుకున్నా అది చేత కాదు. ఎప్పుడు చేతనవుతుంది? ఎప్పుడైతే వారు క్రీస్తులో నిలిచి ఉంటారో, అండ్ ఎప్పుడైతే క్రీస్తు యొక్క వాక్యము వారిలో నిలిచి ఉంటుందో అప్పుడే ఇది సాధ్యం. అండ్ ఆ ఏర్పాటు దేవుడికి స్తోత్రం, ఆయన ఆల్రెడీ మన కొరకు చేశాడు. ఒక ఎగ్జాంపుల్ని కూడా అక్కడ మనకు చూపిస్తున్నాడు, 13వ వచనంలో అండ్ 12లో కూడా మీరు చూడొచ్చు, నేను మిమ్మను ప్రేమించిన ప్రకారము, యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ, ఏ రకంగా నా ప్రేమ ప్రమాణం ఉందో, స్టాండర్డ్ ఉందో, దాని ప్రకారం తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. సో నిజంగా నేను నీ స్నేహితుడను స్నేహితురాలను అని నీవు నేను ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటామో, మనము వారి కోసం ప్రాణం పెట్టగలిగేటువంటి స్థితి దాకా పోయినప్పుడు. నేను నా ఫ్రెండ్ కోసము నా లైఫ్ని ఇవ్వడానికి, సాక్రిఫైస్ చేయడానికి సిద్ధము అన్నప్పుడు అది ట్రూ ఫ్రెండ్షిప్ అని మనం చెప్పొచ్చు. సో రెండవది, ప్రభు ఇక్కడ ఎక్స్టెంట్ ఆఫ్ లవ్ గురించి మాట్లాడుతున్నాడు. ఎగ్జాంపుల్ ఆఫ్ లవ్ ఏంటి? నాలాగా ప్రేమించండి, త్యాగపూరితంగా ప్రేమించండి అన్నాడు. రెండవది, ది ఎక్స్టెంట్ ఆఫ్ లవ్, ఎంత దూరం వరకు నీవు ప్రేమించాలి. ప్రతిదానికి ఒక పరిధి ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది, కానీ ప్రేమకు పరిధులు లేవు, ప్రేమకు లిమిట్స్ లేవు. అందుకని డివైన్ లవ్ ఇస్ లిమిట్లెస్. దైవికమైనటువంటి ప్రేమ పరిధులు లేనటువంటి ప్రేమ. అండ్ ఆ ప్రేమలో ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలి, యేసు ప్రేమించినట్టు నేను, యేసు ప్రేమించినట్టు నీవు ఎన్నటికీ ప్రేమించలేం.
దాంట్లో ఉన్న విశిష్టత ఏంటంటే యేసు ఒక విమోచకుడిగా మొదట మనల్ని ప్రేమించాడు. రిడీమర్గా ఒక ప్రేమను, ప్రత్యేకంగా ఆ ప్రేమను చూపాడు. ఆ రకంగా ఎవరు ప్రేమించలేరు, ఎందుకంటే అది దేవుడికే సాధ్యము, నరుడికి అది సాధ్యం కాదు. నా ప్రాణమును ఇంకొకరి కోసం నేను పెట్టినా, ఎన్ని రకాలుగా వారు నన్ను చిత్రహింసల పాలు చేసి మరొకరి కోసం నా ప్రాణం తీసినా, వారి పాపాన్ని నా ప్రాణం ద్వారా నేను క్షమించలేను, వారికి పరిహారము చేయలేను. కనుక రిడెంప్టివ్ వేలో నేను ఎవరిని ప్రేమించలేను, నీవెవరిని ప్రేమించలేవు. కానీ నీవు నేను ఏ రకంగా ప్రేమించగలమంటే, వారిని మనము పైకి తీసుకుని వచ్చేటువంటి రీతిలో, అంటే వారిని బ్లెస్ చేసే రీతిలో, మనల్ని మనం డినై చేసుకున్నప్పుడు, మనల్ని మనం ఉపేక్షించుకొని వారికి అత్యంత క్షేమాన్ని కలిగించడానికి మనము త్యాగమైన, అంటే త్యాగం చేసినప్పుడు లేక బలైనప్పుడు ఈ ప్రేమను మనం చూపించవచ్చు. సో యేసు తను తాను తగ్గించుకున్నాడు, మనల్ని హెచ్చించాడు, ఆయన బలైపోయాడు, మనకు భాగ్యాన్ని ఇచ్చాడు, ఆయన దేవుడికి దూరమయ్యాడు, మనల్ని దేవుడికి దగ్గరగా చేశాడు. సో యేసు మనకున్నటువంటి నిత్య నరకాన్ని చవిచూసి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. సో నేను ఇతరుల కోసము త్యాగము చేసి వారిని నేను పైకి తీసుకురాగలుగునట్లు ప్రేమించవచ్చు. సో ఇది ఎక్స్టెంట్ ఆఫ్ లవ్. చాలామంది మరి ప్రేమలో నాకేముంది అని చూసుకుంటారు, అది వరల్డ్లీ సెల్ఫిష్ లవ్, అది ట్రూ బిబ్లికల్ లవ్ కాదు. సో దీని క్రమంలో ఎగ్జాంపుల్ని చూపించాడు, ఎక్స్టెంట్ ఏంటో చెప్పాడు, అప్పుడు ఈ ఎగ్జాటేషన్ ఇస్తున్నాడు, ఎగ్జాటేషన్ టు లవ్, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. సో లవ్ వన్ అనదర్ అనేది చాలా కీలకమైనటువంటి బోధ. నా ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఒకరిని ఒకరు మీరు ప్రేమించినప్పుడే మీరు యేసు శిష్యులుగా అండ్ యేసు స్నేహితులుగా ఉంటారు. ఈ రెండు కూడా ఇక్కడే 15వ అధ్యాయంలో మనకు కనబడతాయి. మీరు ఒకవేళ 8వ వచనాన్ని చూస్తే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని చెప్పాడు. అండ్ ఆ ఫలములో మొదట ఆయన పేర్కొన్నటువంటి ఫలం ఏంటి, ఒకరిని ఒకరు ప్రేమించుట. సో నేను రియల్గా ఒక బిలీవర్నని ఎప్పుడు చెప్పుకోగలను, ఎప్పుడు అష్యూరెన్స్తో నిశ్చయితతో ఉండగలను, నేను నా తోటి సహోదరి లేక సహోదరుణ్ణి ప్రేమించినప్పుడు. అండ్ రెండవది, ఆ రకంగా నేను చేసినప్పుడే నేను యేసు యొక్క నిజముగైన అనుచరుడను, అంటే ఫాలోవర్ ఆఫ్ జీసస్ అండ్ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ అని నిర్ధారణ చేసుకోగలను. అండ్ మనందరికీ తెలుసు, అగపే ప్రేమ అనేది ఒక ఫీలింగ్ కాదు, గుడ్ ఫీలింగ్ కాదు, అదొక డిసిషన్, అది తీర్మానం ద్వారా మనం చేసేటువంటి ఒక నిర్ణయము. అవతల వ్యక్తి సరైనటువంటి వ్యక్తియా కాడా అనేది సెకండరీ, అవతల వ్యక్తి నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాడా లేడా అన్నది సెకండరీ, అవతల వ్యక్తి ద్వారా నాకు లాభమా నష్టమా అన్నది సెకండరీ, అవతల వ్యక్తి దేవుడి చేత ప్రేమించబడుతున్నాడా అన్నది ప్రైమరీ. అవతల వ్యక్తిని యేసు ప్రేమించి ఆయన చేర్చుకుంటే ఆ వ్యక్తితో నాకు సంబంధం ఎలా ఉన్నా కూడా నేను యేసును ప్రేమిస్తున్నాను కనుక అవతల వ్యక్తిని ప్రేమిస్తాను, చేర్చుకుంటాను. శత్రువులను ప్రేమించమన్నాడు, అపరిచితులను ప్రేమించమన్నాడు, అండ్ ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు. మనము అందరినీ ప్రేమిస్తాం, ఎందుకంటే ప్రేమ ద్వారానే ఒక వ్యక్తికి క్షేమాన్ని చేయగలము. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లవ్ డస్ నాట్ కరప్ట్, లవ్ కరెక్ట్స్ బట్ ఇట్ డస్ నాట్ కరప్ట్. ప్రేమ ఎవరిని చెడగొట్టదు, ప్రేమ ఇతరులను బాగు చేస్తుంది. సో చెడగొట్టే ప్రేమ ఏంటి, చిన్న పిల్లవాడు సిగరెట్కి అలవాటు పడ్డాడు, అమ్మ బాగా గారాభం చేసింది, వాడిని ఆమె నో చెప్పి బాధ పెట్టలేదు, వాడు వచ్చి డబ్బులు అడిగినప్పుడల్లా ఇస్తుంది, వాడు బయటకు పోయి సిగరెట్ దమ్ము లాగుతున్నాడు, తల్లికి తెలుసు, ఆమె అనుకుంటుంది నాకు వాడంటే ఎంత ప్రేమ. అది నాన్ సెన్స్, అది ప్రేమ కాదు. వాడంటే నీకు ఒక వ్యామోహము, వాడు నీకు ఒక విగ్రహము, వాడిని నువ్వు నాశనం చేయడానికి వాడికి ఇస్తున్నావు. అది కాదు ఇక్కడ బిబ్లికల్ లవ్ అంటే. బిబ్లికల్ లవ్ అంటే ఏంటి, ఒక పాపిని రక్షించి పరిశుద్ధపరచుట. సో నేను ఆ రకంగా అందరూ పాపులుగా ఉన్న వారిని ప్రేమిస్తాను. ప్రేమించట్లో నా ఉద్దేశం ఏంటంటే వారిని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి పరిశుద్ధతలో వారిని సెటిల్ చేయడం. సో ఈ రకమైనటువంటి లవ్ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక ఆయన తన సందేశంలో ఈ రకంగా అంటాడు, ఆయన చర్చ్ పాస్టర్, ఆయన అంటాడు చాలామంది సంఘంలో ప్రేమ లేదు అని అంటుంటారు ఈ రోజుల్లో. అండ్ ఒక రకంగా అది నాకు తప్పేమో అనిపిస్తోంది, ఎందుకంటే క్రిస్టియన్ చర్చ్లో ప్రేమకు తక్కువ లేదు, చాలా ఉంది, కాకపోతే అది సరైనటువంటిదా అన్నది మనం ఆలోచించాలి. బైబిల్లో పరిశుద్ధాత్ముడు చెప్పినట్లు 1 Timothy 2 Timothy 3 అధ్యాయం ఒకసారి మీరు తిప్పితే అక్కడ
పరిశుద్ధాత్ముడు ముందుగానే అపొస్తలులైనటువంటి పౌలు ద్వారా చెప్పాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఎందుకంటే ఆ టైంలో మనుషులు, ఈ మనుషులు చర్చిలో ఉన్నటువంటి మనుషులు, సొసైటీలో ఉన్నటువంటి మనుషులు కారు. వీరి యొక్క లక్షణాలు ఏంటి? స్వార్థ ప్రియులు, లవర్స్ ఆఫ్ సెల్ఫ్, ధనాపేక్షలు, లవర్స్ ఆఫ్ మనీ. అండ్ ఐదో వచనాన్ని చూస్తే, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. మూడు సార్లు వారు దేన్ని ప్రేమిస్తారో అక్కడ బైబిల్లో రాయబడి ఉంది, వారు లవర్స్ ఆఫ్ ప్లెషర్ మోర్ దెన్ లవర్స్ ఆఫ్ గాడ్. సో వారు ప్రేమ లేని వారు అని ఎట్లా అంటాము? వారు బహుగా ప్రేమించేటువంటి వారు. కాకపోతే వారు వారిని ప్రేమించుకుంటారు, వారు దేవుడి కన్నా ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తారు, వారు ధనాన్ని ప్రేమిస్తారు. అండ్ యేసుప్రభు చెప్పాడు, ఆయన కాలంలో ఉన్నటువంటి మతనిష్ట కలిగినటువంటి మనుషులు కూడా మరి మనుషుల యొక్క స్తుతిని ప్రేమించేవారు, వారికి వచ్చేటువంటి కీర్తిని ప్రేమించేవారు. వీధి నలుమూలల వారు నిలువబడినప్పుడు వారిని వారు గొప్ప చేసుకోవడానికి వారు ఇష్టపడేవారు. ప్రపంచాన్ని మనం చూసినా, సంఘాన్ని మనం చూసినా, చాలా మట్టుకు మనం ఈజీగా చెప్పొచ్చు ఏంటంటే, మనము అనేక విషయాలను ప్రేమిస్తాం. కొంతమంది మ్యూజిక్ని ప్రేమిస్తారు, కొంతమంది స్పోర్ట్స్ని ప్రేమిస్తారు, కొంతమంది మరి ఒక రకమైనటువంటి హాబీని ప్రేమిస్తారు, కొంతమంది వారికి ఉన్నటువంటి మరొక కోరికను తీర్చుకోవడానికి ప్రేమిస్తారు. కరియర్ని ప్రేమించేవారు ఉంటారు, కార్లను ప్రేమించేవారు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ప్రేమ లేదు అనకూడదు, ప్రేమ దారి తప్పింది అనాలి అంటాడు ఈ పాస్టర్. దే హ్యావ్ లవ్ బట్ దట్స్ ద రాంగ్ కైండ్ ఆఫ్ లవ్. తప్పుడు ప్రేమను కలిగి వారు ఉన్నారు. సో రైట్ కైండ్ ఆఫ్ లవ్ ఏంటి? డివైన్ లవ్, దేవుడి యొక్క ప్రేమతో మనము జీవించుట. రోమా 5:5 మీరు చూసుకోండి. రోమన్స్ 5:5 మొదట దేవుడు ఏం చేశాడు? బిలీవర్స్లో, చర్చ్లో ఆయన హీ డిపాజిటెడ్ లవ్, ప్రేమను డిపాజిట్ చేశాడు మన గుండెల్లో. ఆయన ఖాళీతనాన్ని పెట్టలేదు, మన గుండెల్లో దైవికమైనటువంటి ప్రేమను పెట్టాడు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. సో దెర్ ఇస్ అ డిపాజిట్ ఆఫ్ గాడ్స్ లవ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్స్ హార్ట్. ప్రతి క్రైస్తవ విశ్వాసి యొక్క హృదయంలో దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడింది. ప్రేమ లేదు అని నేను చెప్పడానికి, నువ్వు చెప్పడానికి అవకాశం లేదు. సో మొదట ఆయన ప్రేమను పెట్టాడు. రెండవది ఆయన ఏం చేశాడో కూడా మీకు చూపిస్తాను. మొదటి తెస్సలోనిక 4:9 1 Thessalonians 4:9 సహోదర ప్రేమను గురించి స్పెసిఫిక్గా బైబిల్ మాట్లాడుతోంది. బ్రదర్లీ లవ్ గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. You were taught by God himself. సో దేవుడే ఒకరినొకరు ఏ రకంగా ప్రేమించాలో మనకు నేర్పించాడు. అండ్ ఆ రకంగా ఏర్పాటు చేశాడు కనుక ఆయన ఇప్పుడు ఆజ్ఞాపించినప్పుడు దాన్ని మనం తప్పించుకోవడానికి అవకాశము లేదు. బైబిల్ నిండా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. 1 Samuel 18:1 దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించను. నా ఇప్పుడు ఇది నిజమైన ప్రేమ. యాక్చువల్గా తండ్రి రాజు, ఇస్రాయేల్ రాజైనటువంటి సౌలు, దావీదు ఎప్పుడైతే లైమ్ లైట్లోకి వచ్చాడో వెంటనే అతన్ని ఒక శత్రువుగా చూడడం మొదలుపెట్టాడు. అడ్డు తొలగించుకుందాం అనుకున్నాడు. సౌలు యొక్క కోరిక ఏంటంటే, తాను బతుకున్నంత కాలం రాజ్యంలో ఆయన ఉండాలి. రెండవది, తన తర్వాత తన రాజ్యము తన కుమారుడైనటువంటి యోనాతానుకు దక్కాలి. సో ఇది ఒక తండ్రిగా ఆయన యొక్క కోరిక. కాకపోతే ఆయనకన్నా ఎక్కువ ఆలోచించాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే, దావీదు యొక్క సమకాలికుడైనటువంటి యోనాతాను. యోనాతాను అనుకోవాల్సింది, దావీదు నాకు అడ్డం వస్తున్నాడు, నా యొక్క త్రోన్ని లాగేసుకుంటాడేమో, ఎందుకంటే దావీదుకున్న పాపులారిటీ ముందు నా పాపులారిటీ అసలు నిల్లు. సో అలాంటప్పుడు దావీదును మా ఫాదర్ అడ్డు తొలగిచ్చేస్తే నాకు అసలు అడ్డం లేకుండా పోతుందని యోనాతాను అనుకోవాలి. కానీ యోనాతాను అలాంటి వాడు కాదు. యోనాతాను నిజముగా దావీదును ప్రేమించాడు. వారి యొక్క హృదయాలు కలిసిపోయాయంట. వారిద్దరూ 2 souls లేరు, 1 soul person మారిపోయారు. అలా ప్రాణ స్నేహితుడిగా యోనాతాను దావీదును భావించి ప్రేమించాడు. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు? వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిపోయేవాడు, వారిలో పరిశుద్ధాత్మ ఉండేవాడు కాదు. వారిలో పరిశుద్ధమైనటువంటి ప్రేమ కుమరించబడలేదు. కానీ మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో దేవుడి ప్రేమను కుమరించాడు. మనకు దేవుడే స్వయంగా ప్రేమించుట అనే పాఠము నేర్పుతున్నాడు. ఇఫ్ గాడ్ ఈజ్ ద లెక్చరర్ ఆఫ్ లవ్, ఇఫ్ గాడ్ ఈజ్ ద లెక్చరర్ ఆఫ్ లైఫ్ ఇన్ యూ,
దెన్ యూ హ్యావ్ నో ఎక్స్క్యూజ్. దేవుడే ప్రేమ పాఠము, దేవుడే జీవితానికి సంబంధించిన పాఠం నీకు నాకు ప్రతినిత్యం నేర్పుతుంటే మన దగ్గరికి సాకు చెప్పడానికి అవకాశమే లేదు. అందుకని యేసు అంటున్నాడు, చాలా కఠినమైన షరతు పెట్టాడు, మీరు ఒకరినొకరు ప్రేమిస్తేనే నా ఫ్రెండ్, మీరు ఒకరినొకరు ప్రేమించకపోతే మీకు నాకు సంబంధం లేదు, యు ఆర్ నాట్ మై ఫ్రెండ్, యు ఆర్ మై ఫో, మీరు నా శత్రువు అని ప్రభు అయినటువంటి యేసు అంటున్నాడు. ఇప్పుడు ఫిలిప్పి 2:19-20 చూడండి, Philippians 2:19-20. తెలుగు బైబిల్లో అది మనకు కనబడదు, కానీ మీరు తర్వాత NASB చూసుకోండి, ఆ వర్షన్లో యాక్చువల్ గ్రీక్లో ఉన్నటువంటి మూలము ఏంటో మనకు కనబడుతుంది. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకై ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. ఇక్కడ 20లో అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు అని పౌలు అన్నాడు. అది కిండ్రెడ్ స్పిరిట్, అంటే అలాంటి ఆత్మ కలిగి, మా ఇద్దరి ఆత్మ ఒకటే, మేమిద్దరం మమేకమైపోయాం, మేమిద్దరం అనుసంధానం అయిపోయాం, మాది కిండ్రెడ్ స్పిరిట్. నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమిస్తున్నానో తిమోతి కూడా మిమ్మల్ని అట్లాగే ప్రేమిస్తున్నాడు. సో వీ బోత్ లవ్ యాజ్ ఇఫ్ వీ ఆర్ వన్ పర్సన్, వన్ సోల్డ్ అని అంటారు చూడండి. వారిద్దరు కానీ ఒకే ఆత్మ, రెండు దేహాలు ఒక ఆత్మ. సో ఈ రకంగా ఈ ఎగ్జాంపుల్స్ని దేవుడు బైబిల్లో ఎందుకు పెట్టాడు? మనకు నేర్పడానికి. సో ఇక్కడ పాఠం ఎవరు నేర్పుతున్నారు? దేవుడే నేర్పుతున్నాడు, ఒక బోధకుడు కాడు. సో ఈ రకంగా నేర్పబడిన తర్వాత మనము ఆ రకంగా నడుచుకోవడానికి పిలువబడ్డామా అన్నది ఇక మనం వేయాల్సినటువంటి ప్రశ్నే కాదు. గ్యారీ ఇన్రిగ్ అనేటువంటి ఒక దేవుని బిడ్డ ఈ రకంగా అంటాడు, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసితో ఎప్పుడు స్నేహం చేస్తాడు, ఎప్పుడు ప్రేమిస్తాడు అంటే వారిద్దరికీ ఒకే కామన్ గోల్ ఉన్నప్పుడు. నాకు నీకు యేసుక్రీస్తే ప్రభు అయినప్పుడు, మన ఇద్దరము యేసునే ప్రేమించినప్పుడు, మన ఇద్దరి యొక్క జీవిత లక్ష్యం యేసు యొక్క ఆశయాన్ని నెరవేర్చడం అయినప్పుడు మన ఇద్దరం చాలా క్లోజ్గా కలిసిపోతాం. కానీ మన ఇద్దరికీ లోకమే దేవత అయినప్పుడు, మన ఇద్దరము లోకాన్ని కలిసి ప్రేమించడానికి ఇష్టపడినప్పుడు మన ఇద్దరం కలిసిపోతాం. అందుకనే చూడండి, దర్ ఇస్ అ గ్రేట్ డివైడ్. ఆ గ్రేట్ డివైడ్ గొప్ప విభజన అంటారు. లోకాన్ని ప్రేమించే వారందరూ ఒకవైపు ఉంటారు, దేవుణ్ణి ప్రేమించే వారందరూ ఒకవైపు ఉంటారు. 3.5 ఏళ్ళు ఇస్కరియోతు యూదా ఈ 11 మందితో తిరిగాడు, కూర్చొని తిన్నాడు, పండుకొని నిద్రపోయాడు, అన్నీ చేశాడు. కానీ చివరికి ఆ గ్రేట్ డివైడ్లో వాడు అటుండిపోయాడు, వీరు ఇటుండిపోయారు. ఎందుకంటే వాడు సిల్వర్ని ప్రేమించాడు, వీరు సేవియర్ని ప్రేమించారు. సో చాలా ఈజీ డివైడ్ అన్నమాట. దెర్ ఇస్ నో రాకెట్ సైన్స్ నీడెడ్. సో అవర్ కామనాలిటీ, ఇఫ్ ఇట్ ఈస్ క్రైస్ట్ దెన్ వీ కమ్ టుగెదర్. అండ్ ఆ రకంగా పౌలు తిమోతీలు ఏకాత్మ అయిపోయారు. ఎందుకంటే వారిద్దరూ ఫిలిప్పీ సంఘము క్షేమం కోసము బ్రతికారు, సేవ చేశారు. సో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, దెర్ ఇస్ టూ మచ్ ఆఫ్ లిప్ సర్వీస్ బట్ వెరీ లిటిల్ ఆఫ్ రియల్ లవింగ్ సర్వీస్ ఇన్ ద చర్చ్. ప్రేమలో పెదవుల పరిచర్య చాలా ఉంది, కానీ ఈ యొక్క సంఘంలో ప్రేమ పరిచర్య అనేది తక్కువ. 3 మాటలు నేను చెప్తాను, వివరించను, జస్ట్ బ్రీఫ్గా పాయింట్అవుట్ చేస్తాను, మీరు తర్వాత ధ్యానించుకోవచ్చు. నిజంగా బిబ్లికల్ లవ్ ఏంటి అంటే యాక్షన్ యాజ్ వెల్ యాజ్ అఫెక్షన్. ఒక క్రియ ఆప్యాయతతో చేయబడిందై ఉండాలి, ఒక పని ప్రేమతో చేసిందై ఉండాలి. మంచి సమరయుడి కథలో యేసుప్రభు మూల పాయింట్ అది కాదు, కాకపోతే దాంట్లో ఇది సబ్ పాయింట్గా ఆయన చూపిస్తాడు. ఆ సమరయుడు వచ్చాడు, పడిపోయినటువంటి గాయపడినటువంటి ఆ వ్యక్తిని చూసినప్పుడు మొదట జాలి పడ్డాడు. గ్రీకులో దాని అర్థం ఏంటంటే అతని పేగులు తరుక్కుపోయాయి, అతడన్నీ మర్చిపోయాడు. అతడిక తను తాను ఈ వ్యక్తి బాగు కొరకు పెట్టుబడిగా పెట్టేశాడు. అతని మీద ఆయన నూనె ద్రాక్షారసం పోసి గాయాలు కట్టాడు, ఆయన యొక్క వాహనం మీద పెట్టుకుని దాన్ని తీసుకుని వచ్చాడు, పూటకుళ్ళ ఇంట్లో పెట్టాడు, పరామర్శించాడు, డబ్బిచ్చాడు, 2 నెలలకు సరిపోయేంత డబ్బు ఇచ్చాడు, మరలా ఏదైనా ఖర్చు అవుతే వచ్చిస్తానన్నాడు. దీన్ని ఏమంటారంటే హీ వాజ్ యాక్టింగ్ విత్ అఫెక్షన్, ప్రేమతో చేస్తున్నాడు. ప్రేమ లేకుండా చేయడం కాదు, నేను నీకు ఒక పూట భోజనం వండి పెట్టొచ్చు, మటన్ బిర్యానీ వండి పెట్టొచ్చు, ప్రేమ లేకుండా చేయొచ్చు ఆ పని. కానీ నేను ఒక పూట నీకు గంజిపోయొచ్చు, కానీ ప్రేమతో పోయొచ్చు ఆ పని. అప్పుడు దేవుడు నీ హృదయాన్ని నా హృదయాన్ని చూసినప్పుడు మన యొక్క యాక్షన్, లవ్ యాక్షన్లో ఎఫెక్షన్ ఉందా అన్నది చూస్తాడు. 2వది ఏంటంటే ప్రాక్టీస్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషన్. మనం చెప్తుంటాం, రాస్తూ ఉంటాం, గ్రీట్ చేస్తూ ఉంటాం, కానీ దాని వెనకాల ప్రాక్టీస్ కూడా ఉండాలి.
పౌలు కొరింతీయులకు ప్రేమ పత్రిక రాశాడు. మొదటి కొరింతీ 13వ అధ్యాయంలో ప్రేమను గురించి ఆయన రాశాడు. కానీ కొరింతీయులు పౌలు యొక్క హృదయాన్ని గాయపరిచినట్టు, ఆయన యొక్క హృదయాన్ని బద్దలు చేసినట్టు, పౌలు ఏడ్చుటకు ఎక్కువగా కారణం అవ్వడానికి అన్ని చర్చెస్లో కల్లా ఎక్కువ ఉపయోగపడిన చర్చ్ ఏంటి అంటే కొరింతియన్ చర్చ్. కానీ ఆ చర్చ్కి ఆయన ప్రేమకు సంబంధించినటువంటి పత్రికను రాశాడు. వారితో అంటాడు, నేను మీకోసం ఖర్చు అయిపోతాను, మీరు నాకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈయన ఏదైతే ప్రొఫెస్ చేశాడో దాన్ని ఆయన ప్రాక్టీస్ చేశాడు. ఇక మూడవది స్పెసిఫిక్ యాజ్ వెల్ యాజ్ జనరల్. స్పెసిఫిక్ యాజ్ వెల్ యాజ్ జనరల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చర్చ్లో ఒక లవ్ ఫండ్ పెట్టామనుకోండి. అయ్యా, అవసరంలో ఉన్నటువంటి వారికి, అనారోగ్యంలో ఉన్నవారికి, అప్పుల పాలైనటువంటి వారికి నేను ఒక లవ్ ఫండ్ స్టార్ట్ చేస్తున్నాను. నువ్వు 5 రూపాయల నుండి 5 కోట్ల వరకు దీంట్లో అయ్యొచ్చు. దాని అంతటిని మేము పెద్దలము వారికి పంచుతామన్నప్పుడు మీరు వచ్చి దాంట్లో మీకు చేతనైనంత, మీకున్నటువంటి సామర్థ్యమును బట్టి మీరు కానుక వేస్తారు, చందా వేస్తారు, లవ్ ఫండ్లో మీరు వేస్తారు. సో ఇదేంటి జనరల్, అది మీకు తెలియొచ్చు ఎవరికి పోతుందో, ఎవరికి పోవట్లేదో మీకు తెలియకపోవచ్చు. కానీ ఒక స్పెసిఫిక్ పాయింట్ చెప్పాను అనుకోండి, పలానా ఎక్స్కి ఈ రోగం ఉంది, పలానా ఎక్స్కి ఇంత ఖర్చు అవ్వబోతోంది, పలానా ఎక్స్కి మీ యొక్క అవసరత ఉంది, మీ ప్రేమతో వారికి మీరు పరిచర్య చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పినప్పుడు, ఇప్పుడు మీరేం చేస్తారంటే జనరల్ లవ్ ఫండ్కి మీరు ఇచ్చి ఉండొచ్చు, కానీ మీరు ఎక్స్కి ఇవ్వమంటే ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఎక్స్కి మీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ని బట్టి మీ డెసిషన్ ఉంటుంది. నా దీన్ని దేవుడు మెచ్చాడు. జనరల్గా నువ్వు ప్రేమిస్తావు, స్పెసిఫిక్గా నువ్వు ప్రేమించు. మొదటి యోహాను మూడవ అధ్యాయం 10-11 వచనాలు, 1 John 3:10-11 or 11-12 మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. మరలా అంటాడు చూడండి యోహాను, ఫస్ట్ నుండి మనం వినేటువంటి మెసేజ్ ఇదే కదా, ఒకరినొకరం ప్రేమించుకోవడం. ఫ్రమ్ ద బిగినింగ్ దేవుడు చెప్పింది అదే, దేవుడు కోరింది అదే, దేవుడు ఆజ్ఞ అదే. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే గదా అని అంటున్నాడు. సో ఇక్కడ ఒక స్పెసిఫిక్ కేసుని పాయింట్అవుట్ చేశాడు. కయీను, హేబేలు ఇద్దరు ఓన్ బ్లడ్ బ్రదర్స్ అయినా కూడా కయీనుకి హేబేలు అంటే నచ్చలేదు, నచ్చకపోవడం చేత అతన్ని చంపేశాడు. సో చాలాసార్లు మనము నచ్చకపోతే ద్వేషిస్తాం, నచ్చితే ప్రేమిస్తాం, ఆ రకమైనటువంటి రీతిలో ఉండకూడదు. ఎప్పుడో ఈ యొక్క ట్యూబ్లెస్ టైర్స్ వచ్చిన దినాల్లో ఒక ఆర్టికల్లో ఒకటి చదివాను, పంక్చర్ ప్రూఫ్ హార్ట్ పంక్చర్ అవ్వనటువంటి హృదయము. మామూలుగా ఈ టైర్లకు ముందు వారు పంక్చర్ అవ్వగానే తుస్సున గాలి పోయేది, అది ఎక్కడికక్కడ ఆగిపోయేది. కానీ ఇప్పుడు ఏం చేశారు, దాంట్లో ఒక కెమికల్ని పెట్టారు, అది పంక్చర్ అవ్వగానే నెయిల్ లోపలికి పోయి దానికి రంధ్రం పడగానే అది టుస్ అయ్యి ఆగిపోకుండా లోపల ఉన్నటువంటి కెమికల్ ఆ రంధ్రం మీదకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, దాన్ని మూసేస్తుంది, లోపలున్న గాలిని లోపలే ఉంచుతుంది. ఇప్పుడు నా కార్కి ఆ ట్యూబ్లెస్ టైర్లు ఉన్నాయి కనుక 200 కిలోమీటర్లు పంక్చర్ అయినా కూడా నేను తీసుకుని పోవచ్చు. మనకు ఒకప్పుడు దేవుడిలో లేనప్పుడు మన యొక్క హృదయాలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరైనా మనతో భాగం ఉంటే మన హృదయంలో వారికి నిండుగా ప్రేమ ఉంటుంది, ఎవరైనా మనల్ని పంక్చర్ చేస్తే మన హృదయంలో పంక్చర్ పడగానే లోపలున్న ప్రేమ అంతా తుస్సును బయటికి వెళ్ళిపోతుంది. ఇక లోపల ఏం నిండిపోతుందంటే ద్వేషం నిండిపోతుంది, లోపల ఏం నిండిపోతుంది, చేదు నిండిపోతుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులమయ్యాం, ప్రభు అయిన యేసు యొక్క అనుచరులమయ్యాం. ఇప్పుడేంటి, మనకు పంక్చర్ ప్రూఫ్ హార్ట్ని దేవుడిచ్చాడు. ఎవడైనా మనకు ఆ యొక్క రంధ్రం కొడితే తుస్సున ప్రేమ బయటికి వెళ్ళిపోకుండా ఈ యొక్క డివైన్ కెమికల్ ద్వారా లోపలుండే ప్రేమను లోపలే దేవుడు ఉంచగలడు. దాన్ని ఇంకా నీవు ఇతరులకు పంచడానికి నీకు సహాయము చేయగలడు. సో ద హార్ట్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఇస్ లైక్ దాట్ పంక్చర్ ప్రూఫ్ హైయర్. ఆర్డినరీ హార్ట్ అయితే టుస్ అయిపోతుంది, కానీ రియల్ హార్ట్లో ఆ యొక్క లవ్ లోపలే ఉంటుంది అండ్ అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. రెండో పాయింట్, లెడ్ బై ద లార్డ్స్ ప్రీసెప్ట్స్ ప్రభు యొక్క ఆజ్ఞల చేత నడిపించబడుట లేకపోతే జీవించుట. 14-15 వచనాలు నేను చదువుతున్నాను, 14 and 15, John 15 నుండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను.
ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియచేసితిని అని ప్రభు అంటున్నాడు. 14లో మనం చూస్తే నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. అంటే మీరు నేను చెప్పినటువంటివన్నీ చేస్తే నా ఫ్రెండ్స్ అవుతారని కాదు, మీరు నా నిజంగా మీరు నా ఫ్రెండ్స్ అయితే నేను చెప్పినవన్నీ మీరు చేస్తారు. మామూలుగా లోక సంబంధమైనటువంటి ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్లో మనం ఏం చూస్తాము, ఈక్వాలిటీని చూస్తాం. అతడు నేను సమానం, సో అతడు నన్ను ఆజ్ఞాపించలేడు, అతడు నాకు రిక్వెస్ట్ చేస్తే నాకు ఇష్టం ఉంటే చేస్తాను లేకపోతే లేదు. సో ఇది ఈక్వాలిటీతో కూడుకున్నటువంటి ఫ్రెండ్షిప్ కాదు, ఇది హైరార్కీతో కూడుకున్నటువంటి ఫ్రెండ్షిప్. అంటే యేసు మనతో సమానుడు కాదు, యేసు అసమానుడు. ఆయన సర్వోన్నతుడు, సార్వభౌముడైనటువంటి, సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుడు. ఆయన మనతో స్నేహం చేస్తున్నాడు, అండ్ ఆయనకు మనల్ని ఆజ్ఞాపించేటువంటి హక్కు అధికారము రెండు ఉన్నాయి. మీరు బైబిల్ జాగ్రత్తగా చదివితే ఐ థింక్ 3 సార్లు మరి 3 వ్యక్తులు దేవుని స్నేహితులుగా పేర్కొనబడ్డారు. ఈ 3 వ్యక్తులను మీరు తర్వాత ధ్యానించండి, నేను వారి గురించి ఎక్కువ వివరాలు ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. వారిలో ఉండే లక్షణాలను బట్టి కూడా మీరు వారికి ఎందుకు దేవుడు ఆ యోగ్యతనిచ్చాడు అనేది తెలుసుకోవచ్చు. 2వ దిన వృత్తాంతములు 20వ అధ్యాయము 7వ వచనం, 2 Chronicles 20:7. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి, సో దేవుడితో చెప్తున్నారు నీ స్నేహితుడైనటువంటి అబ్రహాము. నా ఇప్పుడు Isaiah 41:8 రండి, Isaiah 41:8. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవుడు అంటున్నాడు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, అంటే James 2:23-23 మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాముకి దేవుడి స్నేహితుడని పేరు కలిగింది. అంటే ఈరోజు మనం ఇక్కడ బైబిల్ చదివినప్పుడు నిర్గమాకాండం 33:11 Exodus 33:11 ఒక మనిషి తన స్నేహితుడితో మాట్లాడినట్లు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను. సో మోజెస్ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అనేది దాంట్లో ఇంప్లై అయి ఉంది, దాంట్లో నిగుడమై ఉంది. అబ్రహాము దేవుడి స్నేహితుడు, మోషే దేవుడి స్నేహితుడు. యోహాను సువార్త 11:11 వస్తే ఇంకొక వ్యక్తి కూడా యేసు స్నేహితుడిగా పేర్కొనబడ్డాడు, John 11:11. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుప వెలుచున్నానని వారితో చెప్పగా. మన స్నేహితుడు, అవర్ ఫ్రెండ్, దాంట్లో జీసస్ ఫ్రెండ్గా లాజరస్ మనకి కనబడుతున్నాడు. సో అబ్రహాము దేవుడి స్నేహితుడు, మోషే దేవుడి స్నేహితుడు, లాజరు యేసు యొక్క స్నేహితుడు. కానీ బైబిల్ అంతా మీరు జాగ్రత్తగా వెతకండి, ఎక్కడ కూడా దేవుడు ఫలానా వ్యక్తి స్నేహితుడు అని ఉండదు. God is the friend of so and so అని ఉండదు. He, she may be a friend of God, but God is the friend of so and so అని ఉండదు. దాని అర్థం ఏంటి, God is not a friend of anybody, అంటే దేవుడు ఎవరికి స్నేహితుడు కాడా, ఆ రకంగా కాదు. దేవుడు ఎవరితో స్నేహం చెయ్యడు అని బైబిల్ చెప్పట్లేదు. కాకపోతే దేవుడి వాక్యంలో మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే దేవుడే మనల్ని పట్టించుకున్నాడు, దేవుడే మనల్ని ప్రేమించాడు, దేవుడే మన క్షేమం కొరకు, రక్షణ కొరకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును సరైనటువంటి సమయంలో లోకానికి పంపించాడు. ఇదంతా కూడా దేవుడే చేశాడు, కనుక ఘనత అంతా దేవుడిదే. కాకపోతే మనము దేవుడి స్నేహితులం అవ్వగలము, దేవుడు ఎవరి స్నేహితుడు అవ్వాల్సిన అవసరం లేదు. సువార్తలు మీరు చదివినప్పుడు యేసు ప్రభువుకి ఇతరులు ఒక బిరుదును పెట్టారు, ఇదిగో పాపుల స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. సో యేసు ప్రభు పాపిని పరిశుద్ధపరచడానికి, నశిస్తున్న వాడిని నిత్య జీవానికి తీసుకురావడానికి, దయ్యపు బిడ్డను దేవుని బిడ్డగా మార్చడానికి ఆయన స్నేహంలోనికి మనల్ని ఆహ్వానిస్తాడు, రానిస్తాడు. కాకపోతే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, తెలుగు బైబిల్లో ట్రాన్స్లేషన్ అంతా అంటే పంచ్తో కూడినట్టుగా లేదు. ఇక్కడ దాసులు లేక దాసుడు అనేటువంటి పదం వాడబడింది గ్రీకులో. దాని అర్థం ఏంటంటే స్లేవ్, మీరు నా బానిసలు,
మీరు నా బానిసలు, నేను మిమ్మల్ని ఒక బానిసగా చూసి ఎంపిక చేశాను. నేను మీరు బానిసగా ఉన్నప్పుడు బజార్లో మిమ్మల్ని నేను కొన్నాను. నేను మిమ్మల్ని బానిసగా చూశాను, బానిసగా కొన్నాను. కానీ చూడండి, నా స్నేహితుడిగా, నా స్నేహితురాలిగా మార్చడానికి మిమ్మల్ని హెచ్చిస్తున్నాను. బైబిల్ని జాగ్రత్తగా మనం ఆలోచించి దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించగలిగితే మన దేవుడి యొక్క విశాలమైనటువంటి హృదయం ఏంటో, మన దేవుడి యొక్క విశాలమైనటువంటి మనస్తత్వం ఏంటో మనకు అర్థమైనప్పుడు అది ఎంతో గంభీరమైనటువంటి రీతిలో మనల్ని ప్రభావితం చేస్తుంది. జస్ట్ ఇమాజిన్, యు ఆర్ ఎ స్లేవ్. నీవు ఒక బానిసవు. రోమన్ సామ్రాజ్యము కాలంలో ఒక స్లేవ్ ఈజ్ నథింగ్ బట్ ఎ టూల్. ఒక కర్రతో లేకపోతే ఒక పనిముట్టుతో సమానం ఒక బానిస. బానిసను మనిషిగా కూడా గుర్తించేవారు కాదు, బానిసకు వారు విలువనే ఇచ్చేవారు కారు. అలాంటప్పుడు యేసుప్రభు, సర్వోన్నతుడైనటువంటి దేవాది దేవుడు బానిసను గుర్తించాడు, బానిసను గౌరవించాడు, బానిసను తన స్వంత రక్తం ఇచ్చి కొన్నాడు. బానిసను కొన్న తర్వాత బానిసగా ఉంచక బానిసను తన ఫ్రెండ్గా మార్చుకుంటున్నాడు. అంటే ఆయన యొక్క విశాలమైనటువంటి పని ఎంత గంభీరమైనది. మనము లైఫ్ లాంగ్ ఆయనకి సేవ చేయడానికి ఇది ఒక్కటి చాలు. సో మీరు నా స్నేహితులుగా ఉంటారు, బానిసలుగా ఉండరు అంటున్నాడు. ఇంగ్లాండ్ దేశంలో లార్డ్ బ్రూక్ అనేటువంటి ఒక గనుడు, గొప్ప వంశస్థుడు, ఆయనకి ఇంకొక గనుడితో స్నేహం ఉండింది. సర్ ఫిలిప్ సిడ్నీ అనేటువంటి వ్యక్తితో స్నేహం చేసినప్పుడు ఆయన ఎంతో తబ్బిబ్బిపోయాడు, ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాడు. చనిపోయినప్పుడు ఈ యొక్క గొప్ప వంశస్థుడు, నోబుల్ మ్యాన్, ఆ యొక్క నోబుల్ పీపుల్ యొక్క సిమెట్రీలో అందరూ వారి యొక్క సమాధి పలకల మీద చాలా గొప్ప గొప్ప విషయాలు వారి ఘనతకు సంబంధించి రాయించుకుంటే, ఈ యొక్క లార్డ్ బ్రూక్ తన యొక్క టూమ్ స్టోన్ మీద ఏమని రాయించుకున్నాడు తెలుసా? వన్ లైన్ రాయించుకున్నాడు, హియర్ లైస్ ద ఫ్రెండ్ ఆఫ్ సర్ ఫిలిప్ సిడ్నీ. ఇదిగో ఇక్కడ సర్ ఫిలిప్ సిడ్నీ యొక్క స్నేహితుడు పడుకోబెట్టబడ్డాడు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఐఎమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ అని చెప్పుకోవడం ఎంత గర్వ కారణం ఒకసారి ఆలోచించు. కానీ అది జస్ట్ ఊత పదంలాగా వాడడానికి కాదు. ఆయన చెప్పినట్టు ఒకరినొకరు ప్రేమిస్తేనే మనం ఆయన స్నేహితుడిగా ఉంటాం, ఆయన శిష్యుడిగా ఉంటాం. కాకపోతే ఆయన యొక్క స్నేహము ఎంత గొప్ప ధన్యత అనేది మీరు తెలుసుకున్నప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వివేకంతో ఆలోచిస్తే దాన్ని కోల్పోరని నేను అనుకుంటున్నాను. ఇక స్నేహం గురించి మనందరికీ తెలుసు, రెండు మాటలు చెప్తాను. స్నేహితులు ఎప్పుడు కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు, ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉంటారు, వారిద్దరూ క్లోజ్గా ఉంటారు. బైబిల్ చెప్తోంది, సహోదరుడి కన్నా హత్తి ఉండేటువంటి స్నేహితుడు మనకొకడు ఉన్నాడు. అంటే మన ఓన్ బ్రదర్ కన్నా ఎక్కువగా మనతో స్టిక్ అయ్యి కంటిన్యూగా ఉండేటువంటి ఫ్రెండ్ మనకున్నాడు. అండ్ ఆయనే మన ప్రభు అయినటువంటి యేసు. అండ్ ఈయన, మీరు నా స్నేహితులైతే నా ఆజ్ఞలను గైకొంటారు అని చెప్పాడు. 14లో, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారన్నాడు. 15లో, మీరు నా స్నేహితులైతే నా ఆజ్ఞలను గైకొంటారు. సో ఇక్కడ రెండు మాటలు నేను చెప్తాను. ఒబీడియన్స్ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్. విధేయత అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి నెగటివ్, రెండవది పాజిటివ్. అంటే ఒకటి చెయ్యకూడదు అనేది, రెండవది చెయ్యాలి అనేది. దాంట్లోనికి వెళ్ళక మునుపు యేసు కోరినటువంటి విధేయత ఎలాంటిది? మొదటిదిగా జెన్యున్ ఒబీడియన్స్. జెన్యున్ ఒబీడియన్స్ అంటే నిజమైనటువంటి, యథార్థమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి విధేయతను ఆయన తన స్నేహితుల దగ్గర కోరుకుంటున్నాడు. స్నేహితుల మధ్యలో అరమరికలు ఉండవు, స్నేహితుల మధ్యలో దాపరికాలు ఉండవు, స్నేహితుల మధ్యలో మోసాలు ఉండవు, స్నేహితుల మధ్యలో కుట్రలు ఉండవు. అలాంటివి ఉంటే అది స్నేహమే కాదు. సో మీరు నా స్నేహితులైతే నా ఆజ్ఞలను గైకొంటారు, విధేయత చూపుతారు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నా యొక్క నిజమైనటువంటి స్నేహితుడిగా, యథార్థంగా, స్వచ్ఛంగా నా మాట వినడానికి మీరు ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు. ఒక ట్రూ బిలీవర్ ఎస్కేపిస్ట్గా ఉండడు. ఒక ట్రూ బిలీవర్ ఆల్వేస్ దేవుడి మాట వినడానికి ఈగర్గా ఉంటాడు. ఎప్పుడు విందునా, ఎప్పుడు విందునా, ఎప్పుడు చెప్తాడా, ఎప్పుడు చేద్దునా అనేటువంటి ఆలోచనతో ఒక జెన్యున్ ఒబీడియన్స్ని చూపించేటువంటి వ్యక్తి ఉంటాడు. కానీ అది తప్పించుకోవడానికి ప్రయత్నించేటువంటి వారు జెన్యున్గా ఆయన స్నేహితులు కారు. నా ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా తీసుకోండి, ఏ అంశమునైనా తీసుకోండి, బైబిల్లో దేవుడు పేర్కొన్నటువంటి లేక ప్రస్తావించినటువంటి ఏ అంశమునైనా తీసుకోండి, దాని అంతట్లో మనం ఆయనకు జెన్యున్గా ఒబే చేసి ఆయన స్నేహితులమని నిరూపించుకుంటున్నామా? చాలాసార్లు అది మనం చెయ్యం. కొంతమంది క్రైస్ట్ ఇచ్చినటువంటి మరి గ్రేట్ కమాండ్మెంట్లను పాటించాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు, కానీ ఆయన ఇచ్చినటువంటి స్మాల్ కమాండ్లు కూడా మనం పాటించాలి, అవి పెద్దగా పట్టించుకోరు.
సో ఆయన చెప్పింది గొప్పది హత్య చేయొద్దన్నాడు నేను హత్య చేయను, రేప్ చేయొద్దన్నాడు నేను రేప్ చేయను, బ్యాంకును దోచుకోవద్దన్నాడు నేను దోచుకోను. కరెక్టే, కానీ మిగతావి ఆయన ఇంకా చిన్న చిన్నవి కూడా చాలా చెప్పాడు. వాటి గురించి ఏంటి? జెన్యున్ ఒబీడియన్స్ని చూపించే వారు ఘోరములు చేయరు, నేరములు చేయరు, చిన్న అపరాధములు చేయరు, చితగా చితగా ఉండేటువంటి తప్పిదములు కూడా చేయరు. అన్నింటిలో కూడా ఆయనకు నచ్చంది నేను చెయ్యను అని అనుకుంటారు. ఒక ధనికురాలు ఇంటిలో ఒక బానిస ఉండేది, ఒక సేవకురాలు ఉండేది, సర్వెంట్ లేడీ. ఆమెకు ప్రతిరోజు ఈ యజమానురాలు వచ్చేసరికి బల్ల మీద అంత బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసి పెట్టాలి. ఐటమ్స్ అన్నీ కూడా బ్రేక్ఫాస్ట్తో పాటు 8 నుండి 10 ఐటమ్స్ టేబుల్ మీద పెట్టాలి. సో ఒకరోజు యజమానురాలు వచ్చింది, అన్నీ పెట్టింది కానీ ఉప్పు సీసా పెట్టలేదు. నా దాంట్లో ఉప్పు సరిగా లేదు, సరిపోలేదు. ఆమె నోట్లో పెట్టుకోగానే ఆమెకి నచ్చలేదు. కనుక ఆ యొక్క పనివర్తను పిలిచి ఒక మాట అంది, ఇవన్నీ పెట్టావు కానీ దీంతో పాటు ఉప్పు సీసా పెట్టాలన్నది నీకు తెలీదా? ఉప్పు లేకపోతే ఎట్లా తింటాను అనుకున్నావు? ఉప్పు తీసుకుని వచ్చి పెట్టమన్నప్పుడు పనికత్తె నిట్టూర్పుతో పోయింది, ఏదో తెచ్చిపెట్టింది అని అంది. అంత చేసినా కూడా అన్నట్టు పోజు కొట్టింది అనమాట. అంత చేసినా కూడా అంటుంటారు కదా కొంది, దేవుడికి ఎంత చేసినా కూడా ఇంకా ఇది లేదు అని అంటాడు. కానీ మీకు అందరికీ తెలుసు, ఫుడ్ యొక్క టేస్ట్ లేకపోతే వేస్ట్ అన్నది ఏది డిసైడ్ చేస్తుంది? ఉప్పే, అది లేకపోతే. సో మనం చాలా చాలా చేస్తాం. మనం చర్చికి రెగ్యులర్గా వెళ్తాం, మనం రోజు పొద్దున్న లేచి క్వైట్ టైం చేస్తాం, మనం బైబిల్ అంతా సంవత్సరానికి ఒకసారి తిప్పేస్తాం, మన కానుకలు మనం సందాగా వేసేస్తాం, మంచిదే. కానీ అదే భర్త తన భార్యను క్షమించి ప్రేమించలేడు, ఆ సహోదరుడు సహోదరుడిని క్షమించి ప్రేమించలేడు, లేకపోతే మరొకటి ప్రభు చెప్పినటువంటి విషయాల్లో వారు చూపించరు. ఇంత చేసినా కూడా తక్కువ లే, ఇంకే అంటుంటాడు అనేటువంటి రీతిలో మాట్లాడితే ఆయన నచ్చుతాడా? నచ్చడు. జెన్యున్ ఒబీడియన్స్లో అది ఆయన ఇష్టపడడు. రెండవది జెనరస్ ఒబీడియన్స్ అంటారు దీన్ని. జెనరస్ ఒబీడియన్స్. ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఒక్కటి అడిగితే రెండు ఇస్తారు. అవునంటారు కాదంటారు? రియల్ ఫ్రెండ్స్ ఎట్లుంటారు? ఒక్కటి అడిగితే రెండు ఇస్తారు. యేసుప్రభు చెప్పాడు, 1 మైలు పిలిస్తే 2 మైళ్ళు పొమ్మని చెప్పాడు. నా ఇక్కడ ఫ్రెండ్స్కి చెప్పలేదు అది. ఒక రోమన్ సోల్జర్ వచ్చి నిన్ను జబర్దస్తిగా 1 మైలు వాడితో నడవమంటే వాడు నీకు శత్రువే, వాడు నీ మీద ఒక అబ్యూజర్గా ఉన్నాడు, వాడు పిలిస్తేనే 2 మైళ్ళు పో అని యేసుప్రభు చెప్పాడు. అలాంటప్పుడు ఇక ఫ్రెండ్స్ ఒకదానికి రెండు చేస్తారు. సో డబుల్ ఎక్కువ చేసేటట్టు ఉండాలి. కనుక మన ప్రభు మనకి చెప్పినప్పుడు జెనరస్గా ఒబీడియన్స్ని చూపేవారముగా ఉండాలి. ఒక క్రైస్తవ సేవకుడు ఒక పుస్తకం రాశాడు, నేను ఇంకా దాన్ని తెప్పించాను కానీ దాన్ని ఇంకా నేను చదవలేదు. దాంట్లో ఒక చాప్టర్ యొక్క టైటిల్ నా దృష్టిని ఆకర్షించింది, నేను ఇంకా దాన్ని చదవలేదు. ఆయన యొక్క టైటిల్ ఏంటంటే ఆ చాప్టర్ మీద, అవర్ లవ్ ఈజ్ లా ఇష్. లా ఇష్ అంటే LAWISH, బట్ హిస్ లవ్ ఈస్ లావిష్. లావిష్ అంటే LAVISH. మన ప్రేమ చట్టబద్ధమైనది, అంటే మనం అన్ని చట్టరీత్యా ఆలోచించి మనము ఆ యొక్క ఓల్డ్ టెస్టమెంట్ ధర్మశాస్త్రం ప్రకారం ప్రేమిస్తాం. ధర్మశాస్త్రం ప్రకారం ప్రేమ ఏంటి? కంటికి కన్ను, పంటికి పన్ను. సో అవర్ లవ్ ఈస్ లాయిష్. లాయిష్ అంత ధర్మశాస్త్ర సంబంధమైన ప్రేమ. బట్ హిస్ లవ్ లావిష్. అసలు నువ్వేంటి, నీ సంగతి ఏంటి, నీకు అర్హత ఉందా, నీకు యోగ్యత ఉందా, నీకు అసలు ఇది అవసరమా అనేది కాదు. ఆయన ప్రేమను సిల్వలో ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఆయన ఇచ్చాడు. సో అలాంటి దేవుడితో వ్యవహారం చేసినప్పుడు లిటిల్ లిటిల్గా నీవు ఆయనకు తిరిగిచ్చే ప్రయత్నం చేయొద్దు. ఈరోజున మనం ఒక పాట పాడాం, రుణం ఎట్లా తీర్చుకుంటామని. రుణం తీర్చుకునే సంగతి తర్వాత ఫస్ట్ మొదట మాట వినడం నేర్చుకోండి. అండ్ అంతగా ఇచ్చినటువంటి ప్రభువుకి తన్ను తాను మన కోసము మరి మెషర్ లేకుండా ఇచ్చినటువంటి ఆయనకి మనం మెషర్డ్ ఒబీడియన్స్ అంటే కొలిచి మరి విధేయత చూపించే వారంగా ఉండకూడదు. అండ్ అన్ఫార్చునేట్లీ కొంతమంది క్రైస్తవులు దేవుడికి విధేయత చూపడం అంటే కేవలం నెగిటివ్ మాత్రమే అని అనుకుంటారు. నేను చెప్పాను విధేయతలో రెండు ఉంటాయి, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. దాంట్లో నెగిటివ్ మాత్రమే వారు దృష్టిలో పెట్టుకుంటారు. సో నెగిటివ్గా వారు ఆలోచించినప్పుడు ఏమనుకుంటారు? డోంట్ డ్రింక్, తాగొద్దు, స్మోక్ చేయొద్దు, ఇతరులను మోసం చేయొద్దు, కొండములు చెప్పొద్దు, శరీరాన్ని అపవిత్రమైనటువంటి కార్యకలాపాలకు అప్పగించి పాడు చేయొద్దు, వ్యభిచారము చేయొద్దు, హత్య చేయొద్దు, లంచం తీసుకోవద్దు, స్వార్థంగా ఉండొద్దు, ప్రతి విధమైనటువంటి అబద్ధ బోధను విని దారి తప్పొద్దు, నోట్లో కుళ్ళు మాటలు రావద్దు. మంచిదే, ఇదంతా బైబిల్ చెప్తోంది, ఇదంతా కూడా విధేయతే. కానీ వీరి యొక్క లైఫ్, క్రిస్టియన్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే వద్దు వద్దు వద్దు, చెయ్యొద్దు చెయ్యొద్దు చెయ్యొద్దు, డోంట్ డూ డోంట్ డూ డోంట్ డూ డోంట్ డూ డోంట్ డూ.
వీళ్ళు డోంట్ డూ క్రిస్టియన్స్ అన్నమాట. మనకి డూ క్రిస్టియన్స్ కావాలి. ది డోంట్ డూతో పాటు జీసస్ ఏం చెప్పాడు? డూ దిస్ కమ్యూనియన్ దగ్గరే, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు మీరు దీనిని చేయుడి. సో ఇది అవసరమే, ఇది అవసరమే. సో ఈ డోంట్ డూ క్రిస్టియన్స్ ఏమనుకుంటారు, నేను ఈ పాపం చేయట్లేదు, నేను ఆనేరం చేయట్లేదు, నేను ఈ తప్పుదం చేయట్లేదు, కనుక నేను నిజంగా హోలీ జో, హోలీ మనిషిని, పరిశుద్ధమైనటువంటి మనిషిని, నువ్వు నిజంగా నీకు శభాష్ అని గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ నేను ఇవ్వాలి. కానీ నీ యొక్క గుడ్ కాండక్ట్ అంతా నెగిటివిటీ వైపే ఉంది, చేయకుండా నువ్వు ఉంటున్నావు. కానీ చేయాల్సిన దాంట్లో అక్కడ నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. నువ్వు సాతానుగా ఉండకుండా జాగ్రత్త పడుతున్నావు, వెరీ గుడ్. కానీ నువ్వు జీసస్ లాగా ఉండట్లేదు. సో నేను సేటన్ లాగా లేను అని అనుకుంటే సరిపోతుందా? సరిపోదు. నేను జీసస్ లాగా ఉండాలి. ఫాలో మీ అన్నాడు. ఈ యొక్క వెనకాల మీరు ఆ యొక్క మాటలు చదివే ఉంటారు. ఆయన యొక్క అడుగుజాడల్లో మనము అడుగులేసి నడుచుకోవాలన్నాడు. సో మనం ఏ ఏ మంచి కార్యాలు చేయాలో వెలుగులో నడుచుకోండి అన్నాడు, క్షమించండి అన్నాడు, ప్రేమించండి అన్నాడు, వేరుగా ఉండండి అన్నాడు, సహవాసంలో ఉండండి అన్నాడు, తల్లిదండ్రులకు ప్రభునందు విధేయత చూపండి అన్నాడు, భర్తలారా భార్యలను ప్రేమించండి అన్నాడు, భార్యలారా భర్తలకు లోబడండి అన్నాడు, మీ మనసు మారి నూతన మగుడు చేత రూపాంతరం చెందండి అన్నాడు, ప్రార్థించండి అన్నాడు, నమ్మకంగా ఉండండి అన్నాడు, ఇంకా చాలా అన్నాడు. సో వాటిని మనం ఏం చేస్తున్నాం? వాటిని మనం పెద్దగా పట్టించుకోం. అండ్ ఎస్పెషల్లీ డినామినేషన్స్ వచ్చాయి, చెప్పులు వేసుకోవద్దు, రంగు బట్టలు వేసుకోవద్దు, నెత్తికి షాంపూ పెట్టుకోవద్దు. డూడు కావాలా? డోండు కాదు. డోండులు చాలా ఉన్నాయి చాలా మతాల్లో. ఆ మతానికి మీరు వెళ్తే, ఇస్కాన్కి వెళ్తే, అక్కడ అన్ని డోండులే చెప్తారు. సో యేసు అంటున్నాడు ఇక్కడ ఈ యొక్క కాంటెక్స్ట్లో, నేను జాన్ 15లో చెప్తున్నాను, నా స్నేహితులై ఉండాలంటే నా ఆజ్ఞలను పాటించండి. దాంట్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోండి. అండ్ అది గ్రీక్లో కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అంటే ఒకసారి చేసి, ఈరోజు మీరు నా మాట విన్నారు అయిపోయింది కాదు, ఈ సండే విన్నారు అయిపోయింది కాదు, ఈ సంవత్సరం విన్నారు అయిపోయింది కాదు, ఎవ్రీ టైమ్ నేను మీతో మీ స్నేహితుడిగా ఉన్నంతకాలం మీరు నా మాట వింటూనే ఉండాలి. అండ్ నేను మీకు ఏ ఆజ్ఞ ఇచ్చినా కూడా దాన్ని మీరు గైకొనేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఒక వార్లో ఒక కల్నల్ ఉన్నాడు. ఆయన తన సైన్యానికి, ఆ సిటీ మీద ఉన్నటువంటి సైన్యం అంతటిని పిలిచి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నా కోటలోనికి ఆఫీసర్ వచ్చినప్పుడు వాడు డ్రెస్తో, యూనిఫామ్తో వస్తేనే అనుమతించాలి, ఎంతటి వాడైనా యూనిఫామ్ లేకుండా వస్తే వాడిని అనుమతించొద్దు అని చెప్పాడు. సో ఈయన కల్నల్, ఈయన చెప్పాడు. కానీ ఈ యొక్క రెజిమెంట్కి ఒక జనరల్ ఉన్నాడు, ఈయన పైన ఉంటాడు. కానీ ఈయన వీళ్ళందరికీ రియల్గా నాయకుడు. ఈయన పేరు జనరల్ డిక్స్. ఈయన ఒకసారి యూనిఫామ్ లేకుండా కోటలోనికి వస్తున్నాడు. ఇక్కడ ఒక సెంట్రీ ఉన్నాడు, ఆ రైఫిల్ అడ్డం పెట్టాడు. సార్ మీరు లోపలికి వెళ్ళలేరు అన్నాడు. నేను నీ జనరల్ని రా, నన్ను లోపలికి వెళ్ళనివ్వమంటావేంటంటే చెప్పాడు. మన కల్నల్ చెప్పింది మీరు మర్చిపోయారా సార్, ఆఫీసర్ డ్యూటీలో ఉన్నప్పుడు యూనిఫామ్తో ఉంటేనే లోపలికి రానిమ్మన్నాడు. మీరు నా జనరలే, మీకు నా రెస్పెక్ట్ ఉంది, కానీ నేను కల్నల్ మాట వింటా, మీ మాట కాదన్నాడు. సో ఇప్పుడు ఇక జనరల్కి బుద్ధి వచ్చింది, వెనక్కి పోయి యూనిఫామ్ వేసుకొని వచ్చాడు. వచ్చి ఈ సెంట్రీని ప్రమోట్ చేశాడు. ఎందుకో మీరు ఇంటికి వెళ్ళి నాకు ఆన్సర్ రాయండి, ఎందుకని? సో ఇక్కడ మనకి సెంటిమెంట్ వద్దు. కల్నల్ని ఎప్పుడో చూడ్డు, కానీ జనరల్ని రోజు చూస్తాడు. జనరలే ఈయనకి మంచో చెడో చేసి పెట్టాలి, ఎందుకంటే జనరలే ఈయన యొక్క రెజిమెంట్కి లీడర్. కానీ జనరల్ యూనిఫామ్తో రాకపోతే కల్నల్ చెప్పిన మాట విన్నాడు. సో నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, నువ్వు నా చర్చ్ మెంబర్ అయి ఉండొచ్చు, నువ్వు నా సిబ్లింగ్ అయి ఉండొచ్చు, కానీ నా లార్డ్ చెప్పిన మాట నాకు ముఖ్యం, నువ్వు ముఖ్యం కాదు. ఈ సెంటిమెంట్లోనికి క్రిస్టియన్స్ రావాలి. 99% ఇంకా రాలేదు, 99% ఇంకా రాలేదు. అండ్ నేను బతుకున్నంత వరకు ఇది నా మిషన్ అన్నమాట. అట్లాంటి సెంటిమెంట్ క్రిస్టియన్లని కమాండ్మెంట్కి లోబడేటువంటి క్రిస్టియన్లుగా మార్చడం. ఆ రోజుల్లో రాజుల స్నేహితులకు ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేసేవారు. వారు ఎప్పుడంటే అప్పుడు రాజు సన్నిధికి వచ్చేయడానికి అవకాశం ఉండేది. వారు రాజు చేసేటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు వినడానికి అవకాశం ఉండేది. అండ్ వారికి మాత్రమే రాజుగారి యొక్క ఇంటిమేట్ ఇన్ఫర్మేషన్ యాక్సెసిబుల్గా ఉండేది. దాని గురించి ఇక్కడ ప్రభు అంటున్నాడు, దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు, కనుక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని. యేసు ప్రభు తన హృదయం విప్పి పాపులు,
అప్రాచులు ఎందుకు పనికిరానటువంటి ఈ యొక్క మనుషులతో మాట్లాడుతున్నాడండి, అంత వారితో షేర్ చేస్తున్నాడు. అంత గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు. అసలు పాపిని దేవుడు లోకంలో చీకటికి అప్పగించి వదిలేయాల్సింది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు నీకు నాకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? దీంట్లో దేవుడు తన మనస్సును బయలుపరిచాడు. దీని ద్వారా దేవుడు మన మార్గాన్ని ఒక వెలుగుతో నింపి సిద్ధపరిచాడు. మనకు కావలసినటువంటి ప్రతి విధమైన సహాయం చేశాడు. అయినా కూడా మనం దేవుడిని, దేవుడి వాక్యాన్ని, దేవుడి వాక్యంలో ఉన్నటువంటి వివరాలను సరిగ్గా పట్టించుకోకపోవడము అది ఎంత దుర్మార్గం. ఇప్పుడు ఆదికాండం 18:17 ఒకసారి తిప్పండి. జెనసిస్ 18:17 ఒకసారి మీరు తిప్పి చూడండి. అక్కడ అబ్రహాం గురించి దేవుడు ఒక మంచి మాట అంటాడు. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా. సో నేను ఏదైతే చేయబోతున్నానో సుదోమ గొమర్రల గురించి అది అబ్రహాముకు చెప్పకుండా దాస్తానా? అబ్రహాం ఏంటండి, అదే అధ్యాయంలో అంటాడు అబ్రహాం ఏంటి, నేనేంటి ప్రభువా, నేను ధూళిని బూడిదను, నేను నీ కాలు కింద ఉండే మట్టిని ఉఫ్ అంటే ఎగిరిపోయేటువంటి బూడిదను. నాకు నీవు నీ యొక్క మైండ్ని, నీ యొక్క ప్లాన్ని చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ దేవుడు ఇష్టపడ్డాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులరా, ఆయన చెప్పిన మాటకు నీవు లోబడితేనే ఆయన స్నేహితుడవు. అండ్ ఆయన స్నేహితుడిగా ఉంటేనే నీకు ఆయన యొక్క హృదయము తెరవబడి ఆయన యొక్క సందేశము, సమాచారము అన్నీ అర్థమవుతాయి. ఇక ఫైనల్ పాయింట్, ఒక మాట నేను ఇక్కడ చెప్పి ప్రార్థన చేస్తాను. 16:17 John 15:16-17, మీరు నన్ను ఏర్పరచుకోనిలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నాను. సో మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మనలో ఏ ఒక్కరు యేసుని ఏర్పరచుకోలేదు, మనం అసలు యేసును ఎరుగనే లేదు. యేసు తన్ను తాను మనకు బయలుపరుచుకున్నాడు. అండ్ యేసు మనల్ని పిలిచాడు, యేసు మనల్ని ప్రేమించాడు, యేసు మనల్ని రక్షించాడు, యేసు మనల్ని శుద్ధి చేశాడు, యేసు మనల్ని స్థాపించాడు, యేసు మనల్ని పంపించాడు. ఆయన ఏ రకంగా 12 అపొస్తలులను ఏర్పరచుకున్నాడో బైబిల్ మనకు చెప్తోంది. ఇక్కడ ప్రధానంగా ఆ యొక్క 12 ఆయన మాట్లాడుతున్నాడు. అఫ్ కోర్స్ ఒకడు ఆ రాత్రే వాడి యొక్క కుట్రను కంప్లీట్ చేయడానికి వెళ్ళిపోయాడు. 11 ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. ఎంత గొప్ప ధన్యతో చూడండి, నీవు జీసస్ని ఏర్పరచుకోలేదు, చూస్ చేయలేదు. నేను జీసస్ని చూస్ చేయలేదు, కానీ జీసస్ మనల్ని చూస్ చేశాడు. అండ్ మనం ఏర్పరచబడిన వంశం, మనల్ని దేవుడు రిజెక్ట్ చేయకుండా దేవుడు మనల్ని ఎలెక్ట్ చేశాడు. ఎలక్షన్కి సంబంధించినటువంటి బోధ దాంట్లో మరొకసారి ఎప్పుడైనా మనం చూడొచ్చు. ఆయన ఎవరిని ఏరి కోరి తన వారిగా పెట్టుకున్నాడో ఆయన చెప్తున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? మీరు వెళ్ళి ఫలించునట్లు, మీరు వెళ్ళి ఫలించుటకు. సో ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవుడి కొరకు ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా ఫలం గురించి మనం చూస్తాం. ఆయన ద్రాక్ష వల్లి మనము తీగలము. అండ్ ఆ యొక్క ఎనాలజీ, ఆ యొక్క సాదృశ్యం మనకేం చూపిస్తోంది? దానికి ఫలం ఉండాలి. సో క్రిస్టియన్ లైఫ్కి ఏముండాలి? స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటి? స్పిరిచువల్ ఫ్రూట్, ఫలం ఉండాలి. క్రీస్తుకు వేరుగా ఆత్మీయ జీవం ఉండదు, క్రీస్తుకు వేరుగా ఆత్మీయ ఫలం ఉండదు. క్రీస్తునందు నీవు అండ్ నీ అందు క్రీస్తు నిలిచి ఉంటే, ఆయన మాట నీ అందు నిలిచి ఉంటే నీవు బహుగా ఫలిస్తావు. నీవు ఫలించుట ద్వారా చాలా గొప్ప మేలును లోకానికి నీవు చేయగలవు. ఒక సహోదరికి కళ వచ్చింది. ఆ కళ్ళో ఆమె ఒక బ్రాండ్ న్యూ షాప్కి వెళ్ళింది. ఆ షాప్లో కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి కౌంటర్ అవతల దేవుడే ఉన్నాడు. సో దేవుణ్ణి చూడగానే ఆమె ఆశ్చర్యపోయి ఆయన దగ్గర ఈ రకంగా అంది, ప్రభువా నీవే ఇక్కడ షాప్ ఓనర్వా అంటే అవును అని చెప్పాడు. ప్రభువా మరి ఇక్కడ ఏం అమ్ముతావంటే నీకేం కావాలో అడుగు అని అన్నప్పుడు, నీ హృదయానికి కావాల్సిందల్లా నువ్వు అడగొచ్చు అని అన్నప్పుడు ఆమంది, అయితే నాకు మనశ్శాంతి లేదు, మనశ్శాంతి కావాలి, సంతోషం కావాలి, ప్రేమ కావాలి, జ్ఞానం కావాలి, భయం నుండి విడుదల కావాలి, నాకు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కావాలి అన్నప్పుడు దేవుడు కిందకు వంగి ఒక హ్యాండ్ఫుల్ అంటే చేతి నిండా తీసుకొని విత్తనాలు పెట్టాడు. ఆమె ఆశ్చర్యపోయింది, ఏంటి ప్రభు అవన్నీ కావాలి అంటే? ఆయన అన్నాడు, ఇక్కడ మేము ఫ్రూట్ అమ్మం, విత్తనాలు అమ్ముతాం అన్నాడు. వి ఓన్లీ సెల్ సీడ్స్, వి డోంట్ సెల్ ఫ్రూట్. ఈ విత్తనాలు నువ్వు నీ లైఫ్లో వేసుకో అండ్ ఫ్రూట్ లాగా అవి బయటికి రానివ్వు. నువ్వు అప్పుడు సమాధానంతో, నువ్వు అప్పుడు సంతోషంతో, ప్రేమతో, జ్ఞానంతో, భయం లేనితనంతో నిండు అండ్ దాన్ని ప్రపంచానికి పంచు. సో యేసును ప్రపంచానికి మనం ఎట్లా పంచుతాం? ఎట్లా పంచుతామంటే మనలో దేవుడు విత్తనాన్ని
పెడతాడు, సో చేస్తాడు సీడ్ని. దాన్ని మనం ఒక ఫ్రూట్గా ప్రభు కొరకు తీసుకుని వచ్చినప్పుడు, ఆ ఫలాన్ని ఇతరులు భుజించినప్పుడు, వారు తీసుకున్నప్పుడు వారికి మనం మేలు చేసిన వారం అవుతాం. సో మనం ఎందుకు ఏర్పరచబడ్డాం అంటే ఆయన కొరకు కార్యములు లేక ఫలములను తీసుకురావడానికి. మనం ఎందుకు ఏర్పరచబడ్డామంటే ఆ తండ్రి అయినటువంటి దేవుడు మహిమపరచబడ్డానికి. John 15:8 మీరు చూడండి, John 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మనం ప్రార్థన చేస్తుంటాం, గ్లోరిఫై యువర్ సెల్ఫ్ ఓ గాడ్, లేకపోతే ఐ వాంట్ గ్లోరిఫై యు ఓ గాడ్ అని. దేవా నీవు మహిమ పొందు, లేకపోతే నేను నిన్ను మహిమపరచాలి అని ప్రార్థన చేస్తుంటాం. ఏ రకంగా మహిమపరుస్తామండి? గిటార్లు డ్రమ్ కిట్లు వేసుకొని కాదు, లేకపోతే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి కాదు. క్రీస్తు యొక్క ఫలమును మన జీవితం ద్వారా మనం బయటికి తీసుకొని రావడం ద్వారా దేవుణ్ణి మనము మహిమపరిచిన వారం అవుతాం. 1వ కీర్తన తర్వాత 3 వచనాలు చదువుకోండి. అక్కడ ఒక చెట్టు నాటబడింది, ఆ తర్వాత ఆ చెట్టు పెరిగింది, ఆ తర్వాత చెట్టు ఫలాన్ని తీసుకుని వచ్చింది. ఇక్కడ కూడా ద్రాక్షావల్లిలో తీగలు అంటుకట్టబడి ఉంటే ఆ ద్రాక్షావల్లి ద్వారా తీగలు ఫలిస్తాయి, అండ్ ఆ ఫలం ద్వారా దేవుడికి మహిమ వస్తుంది అని ప్రభు చెప్పాడు. సో సింపుల్ మెసేజ్ ఏంటంటే, ఎవడైనా క్రిస్టియన్ అయితే వాడు క్రైస్ట్ లైక్ ఫ్రూట్ని లోకం ముందు పెట్టగలగాలి, లేకపోతే మన క్రిస్టియానిటీ వేస్ట్. మీరు రాసుకున్న తర్వాత చదువుకోండి, నేను వాటిని ఇప్పుడు చదవట్లేదు. 3 రకాల ఫలము మన లైఫ్లో ఉండాలని బైబిల్ న్యూ టెస్టమెంట్ మనకు చెప్తోంది. 1 ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్, మారు మనసుకు తగిన ఫలము. Matthew 3:8, Luke 3:8, 10-14 వరకు. Matthew 3:8, Luke 3:8, 10-14, ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్. ఒకడు నిజంగా మారు మనసు పొందితే మారు మనసుకు తగిన ఫలమును ఫలించాలి. ఒక సుంకరి, ఫర్ ఎగ్జాంపుల్, సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్, మారు మనసు పొందితే, రిపెంట్ అయి బాన్ అగైన్ అయితే అతని యొక్క ఫ్రూట్ ఏంటి? ముందు 10 రూపాయల దగ్గర 25 రూపాయలు దోచుకునేవాడు ఇప్పుడు 10 రూపాయలే. చట్టపరంగా ఎంత నియమించబడిందో అంతే తీసుకుంటాడు. వాడు ఎక్కువ ఇచ్చినా కూడా వీడు తీసుకోడు. ఇది ఫ్రూట్ అన్నమాట, చేంజ్. ఒక బిలీవర్గా నీవు మారావు అంటే నీ లైఫ్లో చేంజ్ కనపడాలి. అది కనపడకుండా నువ్వు బిలీవర్ అనుకుంటే నువ్వు డిసీవ్ అయిపోయావు, అంతేగాని నీవు బిలీవర్ కాదు. ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్ అని Romans 6:22 రాయబడింది. Romans 6:22 ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధత అనేటువంటి ఫలము మనలో కలగాలి. పరిశుద్ధత అనే ఫలం కలగాలంటే నా చూపులు మరి ముందు అపవిత్రమైన వాటిని చూచి ఇష్టపడేవి, ఆకర్షించబడేవి, వాటిలో సంతోషాన్ని వెతుక్కునేవి, కానీ ఇప్పుడు అది హేయమైనటువంటి విషయంగా మారిపోయింది. వెంటనే దృష్టి మరల్చుకుంటున్నాను, పరిశుద్ధమైన వాటి వంకే చూడడానికి తీర్మానించుకుంటున్నాను, ప్రతినిత్యం జాగ్రత్తగా ఉంటున్నాను అని చెప్పగలిగే సాక్ష్యం. నేను ఇప్పుడు చూపుల్లో పవిత్రంగా ఉంటున్నాను, ఆలోచనల్లో పవిత్రంగా ఉంటున్నాను, కోరికల్లో పవిత్రంగా ఉంటున్నాను, ఉద్దేశాల్లో పవిత్రంగా ఉంటున్నాను, మాటల్లో పవిత్రంగా ఉంటున్నాను, చేష్టల్లో పవిత్రంగా ఉంటున్నాను అని చెప్పగలగడం. 3వది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, అది మనందరికీ తెలుసు. Galatians 5:22, Galatians 5:22, ఆత్మ ఫలము. ఆత్మ ఫలము యేసు యొక్క లక్షణములు, ఆయనలో ఉన్నటువంటి 9 లక్షణములు, గుణములు దాంట్లో మనకు రాయబడ్డాయి. సో క్రీస్తులో నా జీవితాన్ని నేను పెట్టినప్పుడు క్రీస్తు జీవము, క్రీస్తు యొక్క సారము నా ద్వారా లోకానికి కనబడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇలాంటి వారు ఆయన యొక్క స్నేహితుడు. అండ్ ఆ రకంగా నీవున్నావా అన్నది నీవు, నేనున్నానా అన్నది నేను వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఒక భక్తుడి రకంగా అంటాడు, జీసస్ చోజస్ టు బీ హిస్ అడ్వర్టైజ్మెంట్స్. యేసు మనము ఆయన యొక్క ప్రకటనలుగా ఉండినట్లు తీర్మానించాడు, నియమించాడు. ఆయన మనల్ని తీర్మానించి పంపించాడు. సో మనము ఈ రకమైన యేసు లాంటి ఫలాన్ని బయటికి తీసుకుని వచ్చినప్పుడే మనము లోకం మన ముందు పెట్టేటువంటి పరీక్షలో నెగ్గుతాం. క్రిస్టియానిటీ అంటే ఏంటి? క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడం అంటే ఏంటి? టు బీ లైక్ ఏ క్రైస్ట్ లైక్ క్రిస్టియన్, క్రీస్తును పోలినటువంటి క్రైస్తవుడిగా ఉండి నీ ఇంటిలో, నీ ఇరుగు పొరుగు మధ్య, నీ ఆఫీస్లో, నీవు తిరిగే చోట నీవు క్రీస్తును చూపించగలిగితే నువ్వు క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేస్తున్నావు. సో క్రిస్టియానిటీ అంటే మనము పోయి వేరే వారితో వాదించి వారిని విశ్వాసంలోనికి తీసుకొని రావడం, వేరే వారి దగ్గరికి పోయి వారిని బెదిరించి వారిని క్రైస్తవులను చేయడం కాదు. వేరే వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తు ఇట్లా ఉంటాడు అని నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా చూపించి వారిని క్రీస్తు వైపు ఆకర్షించడం, అది క్రిస్టియానిటీ. సో ఇట్స్ నాట్ ఎన్ ఆర్గ్యుమెంట్, ఇట్స్ నాట్ ఎ థ్రెటన్ ఆర్ థ్రెటనింగ్, బట్ ఇట్స్ అట్రాక్టింగ్ పీపుల్ బై షోయింగ్ క్రైస్ట్ లైక్నెస్ త్రూ యువర్ లైఫ్.
ఒక ఆయన 50 ఏళ్ళు చర్చిలో బతికాడు, ఇక చావు మీదకి వచ్చింది. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎవరైనా సరే ఎంత ఫలం వచ్చింది, ఎంత ఎదిగావు, ఎంత మారావు అని అంటే ఆయన ఎప్పుడు ఈ రకంగానే వాడు, నేను పెద్ద ప్రోగ్రెస్ని ఏమి చేయట్లేదు, ఐఎమ్ ఎస్టాబ్లిష్డ్, ఎస్ ఐఎమ్ నాట్ మేకింగ్ మచ్ ప్రోగ్రెస్ బట్ ఐఎమ్ ఎస్టాబ్లిష్డ్ అనేవాడు. నేను ముందుకు పోవట్లేదు కానీ నేను స్థాపించబడ్డాను అనేవాడు. మనందరికీ తెలుసు, మీరు ఒక చెట్టును పెడితే అది చాలా గొప్పగా వృద్ధిలోనికి వస్తుంది, కానీ మీరు ఒక కర్రను పాతితే అది అట్లా ఉండిపోతుంది, కొంతకాలానికి కుళ్ళిపోతుంది. సో చెట్టులాగా నేను ఎదగాలి అనేటువంటి ఆలోచన వాడికి లేదు. సో ఒకరోజున బండి నిండా సామాను వేయించుకొని తన కుమారుడితో ఆ బండిని తోలించుకుంటూ పోతున్నాడు. సడన్గా బుడద దగ్గరికి వచ్చినప్పుడు బుడదలో బండి కూరుకుపోయింది. సో చర్చి నుండి ఒక పెద్ద వస్తున్నాడు, వచ్చి వారికి తంటాలని చూసినప్పుడు ఆ బ్రదర్ దగ్గరికి వచ్చి అన్నాడు, బ్రదర్ జోన్స్ ఎందుకు అలా బాధపడుతున్నావు, ఐ సీ యు ఆర్ నాట్ మేకింగ్ మచ్ ప్రోగ్రెస్ బట్ ఐ సీ దట్ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్. అర్థమైందా మీకు? మీరు ముందుకు సాగే అవకాశం లేదు కానీ మీరు చక్కగా స్థాపించబడ్డారు. ఇక్కడ స్థాపించబడ్డం ఇష్టం లేదు, బుడదలో బండి ఉంటే ఎట్లా, బజారుకు పోవాలి, అమ్ముకోవాలి, అన్ని తెచ్చుకోవాలి, బాగుండాలి. సో నీ యొక్క వ్యాపారం బుడదలో ఉండొద్దు, నీ సుఖభోగం బుడదలో ఉండొద్దు, కానీ నీ ఆత్మీయ జీవితం బుడదలో ఉండొచ్చు. ఎంత దుర్మార్గం. సో ఇలాంటి క్రైస్తవులు ఉన్నారు కనుకనే తీగల్ని వేరు చేసి మనుషులు వాటిని కాల్చివేస్తారని ప్రభు ఇక్కడే యోహాను 15లో చెప్పాడు. సో నా ప్రియమైనటువంటి సహోదరి సోదరుల, ఈ రకంగా యేసు స్నేహితుడిగా నీవు ఉంటే, యేసు స్నేహితురాలిగా నీవు ఉంటే, అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. మీరు అప్పుడు నా పేరట తండ్రిని ఏమడిగినా ఆయన మీకు అది అనుగ్రహిస్తాడు. సో అదే గొప్ప ప్రామిస్. అలాంటి వారి ప్రార్థనలకు దేవుడు ఎనలేని జవాబులను ఇస్తాడు, గతంలో ఇచ్చాడు, ప్రస్తుతం ఇస్తున్నాడు, చివరిదాకా ఇస్తాడు. క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యు ఎ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ ఆర్ ఆర్ యు ఎ ఫో ఆఫ్ జీసస్? యేసు స్నేహితుడవా లేకపోతే యేసు శత్రువుడవా? ప్రశ్నించు, ఆలోచించు. నిత్యత్వము ఆ మహిమా స్వరూపుడి యొక్క స్నేహితుడిగా స్నేహితురాలుగా ఉండుట గొప్ప ధన్యత. తలంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో మనల్ని మనం దేవుడికి సమర్పించుకుందాం. ప్రభు ప్రజల్ని ప్రేమించువారే యేసు యొక్క స్నేహితులు, ప్రభు ఆజ్ఞలు గైకొనువారే యేసు యొక్క స్నేహితులు, అండ్ ప్రభు యొక్క సంకల్పం ప్రకారం జీవించువారే, లివింగ్ ఫర్ ద లార్డ్స్ పర్పస్ వారే యేసు యొక్క స్నేహితులు. Loving the Lord's people, led by the Lord's precepts, and living for the Lord's purpose. They are the friends of Jesus. Are you a friend of Jesus? Prema swarupudavaina maa tandri, mari roju nee snehituduga nenu undadaniki mem undadaniki neevu maaku chesina karyamunu batti neeku stotram. Gambheeramainatuvanti bodha. మరుసటి దినాన్న నీవు సిలువకు వెళ్ళి ఘోరాతి ఘోరమైన రీతిలో చనిపోవుటకు ముందు నీవు చేశావు. నీ శిష్యులు, నిన్ను విశ్వాసంతో వెంబడించి వారందరికీ నీవు ఒక గొప్ప ధన్యకరమైనటువంటి స్థితిని కలిగించి వెళ్ళావు. ప్రభువా, నీ ద్వారానే మా పాపములు క్షమించబడతాయి, నీ ద్వారానే మా ఆత్మ రక్షించబడుతుంది, నీ ద్వారానే మాకు నిత్య జీవము అండ్ సమృద్ధి గల జీవం లభిస్తాయి. కనుక మా మందిరంలో ఉన్నవారు అండ్ ఈ యొక్క మెసేజ్ని వింటున్నవారు ఎవరైనా సరే వారందరూ కూడా క్రీస్తు యేసునందు తమ విశ్వాసము నుంచి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సిలువ మరణం భూస్థాపన పునరుద్ధానముల ద్వారా రక్షణ పొంది రూపాంతరం చెందినట్లు చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు వారు ఒకవేళ లేకపోయినా ఇక నుండైనా నీ స్నేహితులుగా బ్రతికే ధన్యతను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. టు బీ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ గ్రేస్ అండ్ గ్లోరీ ఈజ్ అన్ అమేజింగ్ థింగ్. కృప అండ్ మహిమకు ప్రభు అయినటువంటి యేసు యొక్క స్నేహితుడిగా స్నేహితురాలుగా ఉండుట అమోఘమైనటువంటి విషయం. ఆ రకంగా నేను మేము ఉండుటకు సహాయము చేయండి. విన్న మాటలకు మేము లోబడి నీ నిజమైన స్నేహితులమని నిరూపించుకున్నటకు సహాయము చేయమని యేసు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.